ఎండింగ్ ఆఫ్ ద సారో ఇస్ ద విజ్డమ్ అని. సో తను అలాగే తను చాలా సార్లు చెప్పారు, మీరు ఏదైనా ఎమోషన్ లో ఉన్నప్పుడు అది ఫియర్ కానీ సాడ్నెస్ కానీ సారో కానీ దాని నుంచి తప్పించుకోవద్దు, అలానే దాన్ని చూస్తూ ఉండాలా, ఆ చూడడంలోనూ అది తొలగిపోతుంది సార్. అలాగే మీ ఈవెన్ మీ వీడియోస్ లో కూడా చాలా సార్లు ఈ చర్చ వచ్చింది సార్. అవునండి. సో దాని గురించి కొంచెం వివరిస్తారా సార్? అంటే ఎక్కువ అంటే ఎస్పెషల్లీ ఈ సారో ఉన్నప్పుడు కానీ ఏదైనా భయంలో ఉన్నప్పుడు కానీ దాని నుంచి అధిగమించడానికి ఏదైనా కొంచెం విపులీకరిస్తారా సార్? అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఓకే సార్. దుఃఖం అనేది లేక భయం అనేది ఇష్టం అయిష్టం అనేవి సంఘర్షణ అనేది ఇలా కొన్ని విషయాలు జీవితంలో ప్రతి మనిషి ఎదుర్కొంటున్న విషయాలు. అది నాకు దుఃఖం వచ్చింది, నాకు భయం వచ్చింది, నేను సంఘర్షణలో పడ్డాను, నా మనసు అవిశ్రాంతిగా ఉంది, ఆందోళనతో ఉన్నాను అని ఒకరు పలుకుతుంటారన్నమాట. కానీ నేనే దుఃఖము, నేనే భయము, నేనే ఆందోళన, నేనే సంఘర్షణ అనేటువంటి విషయం ఇంకా దగ్గరగా ఉన్న ఒక వాస్తవం, ఒక సత్యం అన్నమాట. నాకు దుఃఖం కాదు, నేనే దుఃఖం. నేనే దుఃఖం అయిపోయినప్పుడు ఆ దుఃఖాన్ని నేనెలా చూడాలి? ఒక దుఃఖం నాకంటే వేరుగా ఉంటే నాకన్నా వేరుగా ఉన్నదాన్ని నేను చూడగలుగుతాను. అది నేనే, ఆ క్రోధం నేనే, ఆ భయం నేనే, ఆ దుఃఖం నేనే, ఆ సంఘర్షణ నేనే అయినప్పుడు, అది నేనే అయినప్పుడు అది ఎలా చూడడం అని ఒక సందేహం వస్తుందన్నమాట. అంటే జనరల్గా చూస్తే ఒక భయం కానీ దుఃఖం కానీ వచ్చినప్పుడు దాన్ని మనం ఒక్కోసారి అది సామాన్యమైన విషయమే కానీ ఇది చాలా బాధ పెడుతుంది, దీని నుంచి దాటి ఎలా వెళ్ళాలి, ఈ కోపం పనికిరాదు అని అనుకుంటుంటాం. ఒక్కోసారి కోపం ఉండాలి, మళ్ళీ వెంటనే ఇంకో ఆలోచన అన్నమాట. కోపం ఉండాలి, కోపం ఉండకపోతే ఎలా వీలవుతుంది, కొన్ని సందర్భాల్లో కోపం ప్రదర్శించాలి అంటూ. దుఃఖం అనేది సామాన్యమైన విషయమే. సో దుఃఖము అనేది జీవితాంతం ఉంటుంది. ఒకసారి చిన్న సంతోషాలు కూడా ఉంటాయి, అల్ప సంతోషాలు, దుఃఖం కూడా వస్తుంది. సో దేన్ని తీసేయలేం కదా. సో కాబట్టి సుఖ దుఃఖాల వెంట వెళ్ళవలసిందే, మరో దారి లేదు అంటూ ఒక వ్యాఖ్యానం చేస్తాం. లేదా ఇప్పుడు దుఃఖం అనుభవిస్తున్నానంటే ఏదో పూర్వజన్మలో కర్మ చేసి ఉండాలి, ఆ కర్మరీత్యా నా తలరాతది కాబట్టి నేను అది అనుభవించి తీరాల్సిందే, చేయగలిగేది ఏమీ లేదు అని ఒక తీర్మానానికి వచ్చి సరిపెట్టుకుంటామన్నమాట, లేదా సమర్థించుకుంటాము. ఇలాగేమవుతుందంటే ఆ దుఃఖం వచ్చినప్పుడు పారిపోవడమో తప్పించుకోవడమో, భయం వచ్చినప్పుడు దాని నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడమో, ఏదో ఒకటి చేసి చూడక దాంతో ఉండకుండా దాన్ని మర్చిపోవడానికి ఒక ఆలంబనాన్ని తీసుకుంటాం జీవితంలో. ఆలంబనం ఏదైనా కావచ్చు, ఆ తప్పికోలు ప్రయత్నం ఏదైనా కావచ్చు. అలాగే తప్పించుకోవడంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాగే కర్మ సిద్ధాంతం ద్వారా తప్పించుకుంటాము, ఇది నా కర్మ అంటాము. లేదా అంటే దాని గురించి ఏదో ఇది మంచిది ఇది చెడ్డది అంటూ వ్యాఖ్యానం చేసి విశ్లేషించి ఏదో సరిపెట్టుకొని
జీవితాన్ని వెళ్ళిపోతూ ఉంటాం. ఇలా చేయటం వల్ల దుఃఖం అనేది కొనసాగుతూనే ఉంటుంది ఆమరణాంతం. అయితే దుఃఖాన్ని ఎలా చూడాలి, ఎందుకంటే దుఃఖమే నేను కదా, దాన్ని ఎలా చూడాలి, సో దాన్ని ఏ చూపు వల్ల దాన్ని అవగాహన చేసుకోవచ్చును అనేది ముఖ్యం అన్నమాట. సాధారణంగా ఏంటంటే ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవాలంటే ఆ విషయంతో ఉన్నప్పుడే ఆ విషయం సమగ్రమైన అవగాహన తీసుకురాగలుగుతుంది. కానీ ఆ విషయం నుంచి దూరంగా పారిపోయినా, ఆ విషయాన్ని అణిచిపెట్టినా, ఆ విషయం నుంచి తప్పించుకున్నా, ఆ విషయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించినా ఆ విషయం అర్థం కాదన్నమాట. కాబట్టి ఆ విషయంతో ఉండడం అంటే ఏంటి, నేనుగా దుఃఖం ఉంది కాబట్టి ఆ నేనుగా ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని ఎలా దర్శించటం, ఆ చూపు ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు గమనిద్దాం. అంటే కేవలం దుఃఖం ఉందని తెలియటం వల్ల, దుఃఖానికి ఇది కారణం అని తెలియటం వల్ల దుఃఖం అనే దాని గురించి దాని నుంచి లేదా భయం అనే దాని నుంచి దాని గురించి కానీ మనము విడుదల కాలేమన్నమాట. అందుగురించి దాన్ని అవగాహన చేసుకున్నప్పుడే దాని నుంచి విడుదల సంభవిస్తుంది అని తెలిసినప్పుడు ఈ అవగాహన అనేది ఎలాగా అనేటువంటిది ముఖ్యం. ఈ అవగాహన మెదడుతో కాదు, మనకు తెలిసిన అనుభవజన్య జ్ఞానంతో కాదు, లేదా మనకి మనం చదివినటువంటి శాస్త్రాల జ్ఞానంతో కాదు, విన్నటువంటి ఎన్నో టీచింగ్స్తో కాదు ఈ దుఃఖాన్ని అవగాహన చేసుకోవలసింది. కానీ దుఃఖాన్ని యాజ్ ఇట్ ఈస్గా చదవాలి, దుఃఖాన్ని చూడాలి, దుఃఖాన్ని వినాలి. అయితే ఆ దుఃఖాన్ని వినడం, చదవడం, చూడటం అనేది ఎలా సాధ్యం? తప్పించుకుంటే దాని నుంచి సాధ్యం కాదు, అణిచిపెడితే సాధ్యం కాదు, మర్చిపోవడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాదు. సో అది దానితో ముఖాముఖి అవ్వాలి, అంటే దానితోనే ఉండి దాన్ని చూడగలగాలి. ఏ విషయాన్నైనా అర్థం చేసుకోవాలంటే దాంతో ఉండి చూడగలగాలి. అయితే ఇప్పుడు నేను అనేటువంటిది మొట్టమొదట ఏమనుకున్నామంటే నాకు దుఃఖము, కానీ అది నాకు దుఃఖము నాకు భయము అనేది కాదు, నేనే దుఃఖము నేనే భయము అనే విషయము ఏంటి అసలు, అది చూద్దాము. ఎందుకంటే దుఃఖ స్వరూపము భయస్వరూపమే నేను అయినప్పుడు దాన్ని ఎలా చూడడం, అంటే ఏ విశ్లేషణ చేసినా దాని గురించి ఎలా ఖండించినా దాని గురించి ఏది విమర్శించినా అప్పుడు నేను వేరుగా ఉండి దాన్ని విమర్శిస్తున్నాను, నేను వేరుగా ఉండి దాన్ని ఖండిస్తున్నాను, నేను వేరుగా ఉండి దాన్ని ఒప్పుకుంటున్నాను. అంటే ఒప్పుకునేవాడు, తిరస్కరించేవాడు, విశ్లేషించేవాడు, ఖండించేవాడు వేరే ఉన్నారన్నమాట. అప్పుడు అది తాను కాదన్నమాట. అలా వేరే ఉన్నంత కాలము దుఃఖము గురించి అవగాహన కాదు, దాంతో ఒకటిగా ఉండాలి. అంటే అక్కడ దుఃఖం అనేటువంటిది ఆలోచన స్వరూపము, భయం అనేది ఆలోచన స్వరూపము. ఆలోచన అనేది ఉంటున్నప్పుడే, ఎగ్జిస్టెన్స్లో ఉన్నప్పుడే దుఃఖం అనేది ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఆలోచన అనేది ఉంటున్నప్పుడే భయము లేక ఇష్టము లేక అయిష్టము అనేటువంటి ద్వంద్వాలు కూడా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను అనేటువంటిది ఒకటి ఉంటే నేను కానిది అనేటువంటిది ఇంకొకటి తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి నేను నేను కానిది అనేటువంటి విషయంగా దుఃఖాన్ని చూస్తూ, దుఃఖాన్ని సమర్థిస్తూ, దుఃఖాన్ని ఒప్పుకుంటూ, దుఃఖాన్ని ఖండిస్తూ చేస్తుందంటే అది దానికి వేరుగా ఉండి చేస్తుందని అర్థం అన్నమాట. అయితే ఇప్పుడు నేనే దుఃఖంగా చూడాలి అని అంటే అర్థం ఏంటి,
ఆ ఖండన, ఆ ఒప్పుకోవడము, ఆ తిరస్కారము, దాని మంచి చెడ్డల్ని వివేచన చేయడము, దాని వివరణలోకి వెళ్ళటము, దాన్ని వ్యాఖ్యానించటము, ఇలాంటివన్నీ కూడా అనలైజ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా ఆగిపోవాలన్నమాట. అంటే తను తనలో నుంచి అవి రాకూడదు. అంటే ఎప్పుడైతే తన గురి తను ఏ రకమైన ఒప్పుకోలు, తిరస్కారము, ఖండన, విశ్లేషణ ఇవన్నీ చెయ్యకుండా, సమర్థన లేకుండా, ఎటువంటి జోక్యము లేకుండా ఉన్నాడో, అంటే అప్పుడు నేను లేని ఒక నిశ్శబ్దంలో నిశ్శబ్దము అక్కడ చోటు చేసుకుంది. ఇప్పుడు ఆ నిశ్శబ్దము చూస్తుంది అన్నమాట. ఏం చూస్తుంది? శబ్దాన్ని చూడగలుగుతుంది. శబ్దం శబ్దాన్ని అర్థం చేసుకోలేదు, నిశ్శబ్దం శబ్దాన్ని అర్థం చేసుకోగలదు. కాబట్టి నిశ్శబ్దం దేని చూస్తుంది? శబ్దాన్ని చూస్తుంది. అంటే నిశ్శబ్దము శబ్దాన్ని గమనిస్తూ ఉంది. ఆ శబ్దం ఏంటి? ఆలోచన, ఆలోచన యొక్క గమనము అంటే కదలిక. ఈ ఆలోచన యొక్క గమనములో దుఃఖం ఉండొచ్చు, భయం ఉండొచ్చు, ఆందోళన ఉండొచ్చు, సంఘర్షణ ఉండొచ్చు, బోర్డం ఉండొచ్చు, కోపం ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కాబట్టి ఆలోచన అనేటువంటిది కదిలినప్పుడు ఏ భావము కానీ, ఏ ఉద్వేగము కానీ అక్కడ అక్కడ జరుగుతూ ఉంది. ఆలోచన లేకుండా ఇవేవి లేవు. కాబట్టి ఆలోచన కదిలినప్పుడు ఏదో ఒకటి దానిలో నుంచి బహిర్గతం అవుతుంది. అంచేత దుఃఖము ఆలోచన స్వరూపము, భయము ఆలోచన స్వరూపమే. కాబట్టి ఆలోచన లేకుండా భయం లేదు, ఆలోచన లేకుండా దుఃఖం లేదు. కాబట్టి ఒక ఆలోచన వచ్చినప్పుడు అది దుఃఖమా భయమా అని పేరు పెట్టని అవసరం లేదు. కానీ ఆ ఆలోచన పుట్టగానే ఆ ఆలోచన ఎలాగ పుట్టింది, ఎలాగ కదులుతుంది, ఎలాగ అది ప్రయాణం చేస్తుంది, ఏ విధమైన ఆలోచనలు వస్తున్నాయి అని గమనించాలి. అంటే అక్కడ పేరు లేకుండా, దాని గురించి గుర్తింపు లేకుండా, అది తెలిసినదే అని కాకుండా, ఎందుకంటే పేరు పెట్టిన మరుక్షణం ఇది దుఃఖమే అని పేరు పెట్టిన మరుక్షణమే ఒక ప్రమాదం ఉంది. అసలు దుఃఖం అనేది ఉండకూడదు. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఈ చూడడం వల్ల దుఃఖం ఆగిపోవాలి. ఈ దుఃఖానికి కారణం ఫలానాది, కాబట్టి అది ఉండడం వల్ల ఈ దుఃఖం వచ్చింది. సో దుఃఖం అనేది తప్పనిసరిగా వస్తుంది, కానీ ఏం చేస్తాం, మళ్ళీ దాని వెనకాతల సుఖం కూడా ఉంటుంది. ఇలాగ ఏవో ఒక మాటలు మళ్ళీ తిరిగి పుడతాయి ఆ నేననే కేంద్రం నుంచి. అంటే ఈ మాటలు పుడుతున్నాయంటే నేను దుఃఖాన్ని నాకంటే వేరుగా చూస్తున్నానని అర్థం అన్నమాట. అంటే అక్కడ నేను అప్పుడే ప్రత్యక్షమైంది. అంటే శబ్దం అక్కడ ఉంది, ఆ శబ్దం మళ్ళీ దుఃఖం అనే శబ్దాన్ని, ఆలోచనని చూస్తుంది అనమాట. ఇక్కడ ఇవేవి లేవనుకోండి, అంటే దాని గురించి వ్యాఖ్యానించడం, దాన్ని గుర్తించడం, పేరు పెట్టడం ఇవి లేవనుకోండి, అప్పుడేమైంది, ఒక నిశ్శబ్దం ఉంది. ఆ నిశ్శబ్దం ఏంటి? ఒక తెలియనితనం. అప్పుడు ఒక కొత్తదనం ఉంది, అంటే తనకి దాని గురించి ఏమీ తెలియదు అన్నట్టుగా అన్నట్టు. ఏం చేస్తుంది అక్కడ నిశ్శబ్దము? నిశ్శబ్దానికి నిజంగా తెలియదు. అయితే అనేక జ్ఞాపకాలు, అనుభవాలతో ఉన్న నేనుకు ఈ విషయం తెలుసు, ఎందుకంటే అదే నేను. కాబట్టి అక్కడ నేను నిశ్శబ్దమైంది, కాబట్టి తెలిసిన విషయాలన్నీ ఆగిపోయాయి. కాబట్టి ఒక నిశ్శబ్దంలో నుంచి శబ్దాన్ని గమనించటం జరుగుతున్న ఘటన అది. అప్పుడు ఏమైందంటే ఆ శబ్దము ఎలాగ వస్తుంది, అంటే ఆలోచన ఎలా కదులుతుంది, ఎలా ప్రయాణం చేస్తుంది, ఎటువంటి భావాలు అది ఉద్రేకాన్ని కలుగు చేస్తున్నాయి, ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి అనేది నిశ్శబ్దంలో నుంచి చూడడం జరుగుతుంది. కానీ ఆ శబ్దాన్ని, ఆలోచనని తో జోక్యం లేదు ఈ నిశ్శబ్దానికి, కేవలం చూస్తుంది అంతే. సో అటువంటి ఒక గమనములో, అంటే ఏం చూస్తుంది అప్పుడు, నేననే చూస్తుందా, ఏం చూస్తుంది అంటే
నిశ్శబ్దమే చూస్తుంది. అక్కడ నిశ్శబ్దమే ఉంది, ఆ నిశ్శబ్దమే చూస్తుంది. ఎందుకంటే ఆ నిశ్శబ్దము, నిశ్శబ్దం అనేది ఒక డెడ్ థింగ్ కాదు, అంటే ఒక మరణించిన విషయం కాదు, ఒక స్తబ్దత కాదు అది, లేదా అంటే ఒక శూన్యత కాదు అది, కానీ అది ఒక శక్తివంతమైనటువంటి ఒక ఎనర్జీ అన్నమాట. అంటే ఒక సైలెంట్ ఎనర్జీ అది. సో ఆ సైలెంట్ ఎనర్జీ ఈస్ ఎ ట్రెమెండస్ మూమెంట్ ఆఫ్ లైఫ్. సో అది ఆ సమయంలో ఏమవుద్దంటే దెర్ ఈస్ ఎ టోటల్ అటెన్షన్ విచ్ ఇస్ నాట్ ఎ కాన్సన్ట్రేషన్, అంటే ఏకాగ్రత కాదు అది, పూర్తి ఒక శ్రద్ధావంతమైనటువంటి నేను లేనటువంటి స్థితిలో జరిగేటువంటి ఒక శక్తివంతమైన దర్శనం అన్నమాట అది. సో ఆ దర్శనంలో ఏమవుతుంది అని అంటే, అంటే నిశ్శబ్దం చేస్తున్న దర్శనం, ఆ నిశ్శబ్దంలోంచి పుట్టిన దర్శనం అది. సో ఆ దర్శనంలో ఏమవుతుందంటే సమగ్రత ఉంది, దాంట్లో పరిపూర్ణత ఉంది. ఎందుకంటే అది నేనైతే ముక్క ముక్కలుగా చీలికలుగా విడిపోయి మంచి చెడ్డలతో ఘర్షణ పడుతుంది, కానీ అక్కడ నేనే లేనటువంటి ఒక ఒక విశాల ప్రదేశము, ఆ విశాలతలో నిశ్శబ్దమే ఉంది. ఆ నిశ్శబ్దత దేనికి చెందనది, కానీ దానికదే ప్రత్యేకత కలిగినది. సో అటువంటి ఒక నిశ్శబ్దం దాన్ని, ఉన్నదాన్ని చూడగలుగుతుంది అన్నమాట. ఎటువంటి ఘర్షణ లేకుండా, ఎటువంటి ఒక అస్థిమితత్వం లేకుండా, ఎటువంటి చీలికలు లేకుండా, పరిపూర్ణంగా శక్తివంతంగా దాన్ని స్పష్టంగా చూడగలుగుతుంది అన్నమాట. ఈ స్పష్టత ఎప్పుడు వస్తుంది, ఆ నేను ఆగిపోయినప్పుడే ఆ నిశ్శబ్దంలోనే స్పష్టత వస్తుంది. ఆ స్పష్టమైన దర్శనము నిశ్శబ్దములోంచి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే అది కొత్తగా దీన్ని చూడగలుగుతుంది. ఎందుకంటే గత జ్ఞానంతో చూసిన చూపు కాదు, కానీ కాదు గనక అది కొత్తగా చూడగలుగుతుంది. ఈ కొత్త చూపులో నిశ్శబ్దం అనే పేరు, భయం అనే పేరు, ఆందోళన అనే పేరు ఏది ఉండదు, కేవలం చూస్తుంది అన్నమాట. సో ఆ కేవలమైన జోక్యము లేనటువంటి ఉదాసీనమైన తక్షణమైన అప్రమత్తమైన ఒక ఎంపుడు లేని ఎరుక వల్ల ఏమవుతుందంటే ఆ ఎరుకలోంచి ఆ ఉన్నది ఏదో, అది భయం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఘర్షణ కావచ్చు, పేరు ఏదైనా లేదు కానివ్వండి, కానీ నిజంగా ఆ పేరుతో సంబంధం లేకుండా ఈ నిశ్శబ్దం దాన్ని దర్శించగలుగుతుంది. అలా దర్శించినప్పుడు ఏమవుతుందంటే అది కొనసాగడానికి దానికి ఇంధనం ఉండదు. అంటే ఆ మంట మండడానికి ఒక ఏదైనా వేస్తే మంటకి అప్పుడు ఇంధనం అన్నమాట. ఒక పెట్రోలు, ఒక కర్ర ముక్కలో కిరోసిన్ ఏదో ఒకటి వేస్తే అది ఇంధనం, అప్పుడు మండుతుంది. నేనుతో చూసినప్పుడు అది ఇంధనం అవుతుంది, ఆ నేనే ఇంధనము. అందువల్ల దుఃఖము పెరిగిపోతూ ఉంటుంది, భయం పెరిగిపోతూ ఉంటుంది. అది ఆలోచించడం వల్ల, ఖండించడం వల్ల, విభజించడం వల్ల, అవును కాదు అని ఒక విశ్లేషణ వల్ల, లేదా అంటే సమర్థించడం వల్ల ఏమవుతుందంటే ఆ ఆలోచనతో ఎప్పుడు భేటీ పడుతుంది. నేను ఇక్కడ భేటీ పడేవాడు ఎవడు లేడు, ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒక వ్యక్తి లేడనమాట. లేనప్పుడు ఇద్దరు లేరు, ఒక్కడే ఉన్నాడు అక్కడ. అప్పుడు ఏమైంది, అప్పుడు అప్పుడు ఘర్షణ లేదు, అప్పుడు తనకన్నా వేరేంది లేదు. అలాగ నిశ్శబ్దం ఏమైందంటే ఒక వ్యక్తి లేనటువంటి ఒక తనం, అంటే నేను లేని తనం అది. సో అప్పుడు ఉండేటువంటి ఆ నిశ్శబ్దం ఏం చేయగలదంటే అది పరిపూర్ణము, అది శక్తివంతము, కాబట్టి అది చూడగలుగుతుంది ఏది ఉందో దాన్ని కొత్తగా. అప్పుడు ఏమవుద్దంటే ఆ ఉన్నది ఏంటో అది దాని కథని విపులీకరిస్తుంది, అంటే దాని కథని అది చెప్తుంది అన్నమాట. అంటే దుఃఖము, దుఃఖం అనేది పుట్టడము, దుఃఖము అంటే ఆలోచన పుట్టడము, ఆలోచన పెరగటము, ఎటువంటి ఆలోచనలు పెరుగుతూ ఉండి ఆ ఎమోషన్లోకి వెళ్ళటము, లేదా అంటే ఆందోళన అనేది కలగటము శరీరంలోని, మనస్సులోని ఏదో ఒక న్యూనతాభావం కలగటము, అలాగ ఆలోచన వెళ్తూ ఉంటే అది ఏం జరుగుతుంది అనేది నిశ్శబ్దం గమనిస్తూ ఉందన్నమాట. సో అలా గమనించినప్పుడు ఏమవుతుందంటే దాని గురించి ఏ వ్యాఖ్యానం చేయకపోవడం వల్ల అది ఎక్కువసేపు
మనుగడ సాగించలేదు, కదలలేదు. సో తక్షణమే దాని స్వరూపాన్ని చూపిస్తూ అదృశ్యమవుతుంది. ఇలాగ అదృశ్యం అవ్వడంలో దాని గురించి అవగాహన కలగటం, మళ్ళీ ఆ అవగాహనతో అది లేకుండా పోవడం, అంటే ఆలోచన వల్లనే, ఆలోచన కదలికల వల్లనే ఈ రకంగా ఈ దుఃఖము భయము గతము భవిష్యత్తు అనే కాలంలో జరుగుతున్నాయనేటువంటి ఒక దర్శనము, స్పష్టమైన దర్శనం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఆలోచనే దుఃఖము అనేటువంటిది ఒక స్టేట్మెంట్ కాదు, ఒక టీచింగ్ కాదు, కానీ అది చెయ్యవలసిన ఒక దర్శనం. అది దానితో ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా దాన్ని గమనించినప్పుడు ఆ దర్శనంలో అవగాహన కలుగుతుంది ఆలోచన గురించి. ఎప్పుడైతే అవగాహన కలిగిందో ఆలోచనలో ఉండే పేలవత్వము, ఆలోచనలో ఉండే కల్పితత్వము, ఆలోచనలో ఉండే అసహ్యత, ఆలోచనలో ఉండే ప్రమాదము, ఇవన్నిటినీ కూడా ఒకేసారి ఒకే చూపులో తక్షణమే అప్రమత్తమే గమనించగలిగినటువంటి స్థితి ఆ యొక్క ఉదాసీనమైన ఎరుకలో సంభవిస్తుందన్నమాట. ఇలా సంభవించగానే ఏమవుతుందంటే అవగాహన అయినటువంటి విషయము అలాగే జరిగిపోయింది కనుక, అది అవగాహన అయిపోయింది కనుక, దాన్ని సమగ్రంగా చూడడం అనేది పూర్తిగా జరిగిపోయింది కనుక అది ఉండడానికి వీల్లేదు, అది అదృశ్యం అయిపోతుంది అన్నమాట. అలాగా ప్రతిదీ కూడా జరుగుతున్నటువంటి ఆలోచనలు అనేవి ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ఆలోచనలు అవసరమే, అయితే ఆలోచనలన్నీ ఏంటవి, టెక్నాలజీ గురించి అవ్వచ్చు, లేదా అంటే కొన్ని ఆలోచనలు జీవితాన్ని జీవించడానికి అవసరమైనవి కావచ్చు, అంటే ఒక ఆఫీస్ నాలెడ్జి అనండి, లేదా అంటే ఒక తెలుగు భాష అనండి, ఒక ఇంగ్లీష్ భాష అనండి, లేకపోతే తను వెళ్ళవలసిన దారి అనుకోండి, ఇవన్నీ గుర్తుండాలి, ఆలోచన దాని గురించి తెలియాలి అయితే ఉండాలి. అయితే కొన్ని మానసిక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, అంటే గతానికి సంబంధించిన జ్ఞాపకాలు, భవిష్యత్తు గురించి భయము, తర్వాత ఆవేదన, తర్వాత తను ఏదో అవ్వాలనే ఆవేశము, ఇక్కడ ఇప్పుడున్న విషయాన్ని మార్చేయాలనేటువంటి తొందర, అలాగ మనస్సు ఏదో గందరగోళ స్థితిలో ఉంటుంది కదా, ఈ మానసిక ఆలోచనలే మనిషి దుఃఖానికి కారణం. కాబట్టి ఆ మానసిక ఆలోచనలు తనే ఆ మనస్సు, తనే ఆ నేను అనేటువంటి విషయాన్ని గుర్తించి దాన్ని నేను వేరు అని పెట్టుకొని దాన్ని అణిచిపెట్టడానికో, లేదా దాన్ని సమర్థించడానికో, లేదా దాని నుండి పారిపోవడానికో, దాన్ని మర్చిపోవడానికో, దాన్ని మార్చేయడానికో చేసేటువంటి ఒక ప్రయత్నం విఫలమవుతుంది ఎప్పుడైనా. కాబట్టి అక్కడ ప్రయత్నం లేదు, ఇక్కడ ఏంటంటే కేవలం నేనున్నప్పుడల్లా ప్రయత్నం ఉంది. కాబట్టి అక్కడ నేను లేని తనంలో నిశ్శబ్దం ఉంది, నిశ్శబ్దానికి ప్రయత్నం తెలీదు. ఆ నిశ్శబ్దం ఏం చేస్తుందంటే ఆ నిశ్శబ్దములో అది గమనించగలదు అంతే. సో ఆ గమనించటంలో అది దానికి అదే తన ఏది గమనిస్తుందో దాన్ని అది తానైపోతుంది అన్నమాట. అంటే నిశ్శబ్దమే మళ్ళీ ఉన్నదాన్ని నిశ్శబ్దపరుస్తుంది. అంచేత అక్కడ అక్కడ పైన నిశ్శబ్దము, లోపట నిశ్శబ్దము అని, పైన లోపట అనేటువంటి లేనటువంటి ఒక స్థితిలో ఉన్న నిశ్శబ్దంగా అది మారిపోతుంది. అక్కడ పైనని లోపటని ఉండదు కొన్ని క్షణాలకి, కాబట్టి నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. కాబట్టి నిశ్శబ్దము శబ్దాన్ని నిశ్శబ్దంగా చేయగలదు, కానీ శబ్దము నిశ్శబ్దాన్ని శబ్దముగా చేయలేదు. ఎందుకంటే ఆ శబ్దము నిశ్శబ్దాన్ని భంగపరచలేనటువంటి ఒక మహానిశ్శబ్దం అది, అది మహా ఎనర్జీ అది. సో అటువంటి ఎనర్జీ ఎప్పుడైతే వచ్చిందో అది కేవలము గమనించటం వల్ల, ఆ పరిపూర్ణ గమనములో శబ్దం అనే ఆలోచన పూర్తిగా సమసిపోయి అవగాహన అయ్యి అది పరిష్కరించబడుతుంది అన్నమాట. ఉపశమించటం కాదు, ఉపశమిస్తే తిరిగి తిరిగి మళ్ళీ అది జీవితంలోకి వస్తుంది. అంచేత ఉపశమించటం అనే దాన్ని గురించే నేనుకు తెలుసు, అంటే వచ్చిన ప్రాబ్లంని ఎలా ఉపశమింప చేసుకోవడం, వచ్చిన ప్రాబ్లంని మర్చిపోవాలా, లేకపోతే వచ్చిన ప్రాబ్లం నడిచిపెట్టాలా, లేకపోతే వచ్చిన ప్రాబ్లం నుంచి తప్పించుకొని పారిపోవాలా, ఇవి తెలుసు నేనుకి. సో ఆ నేను ఆగిపోయినప్పుడు ఉండే నిశ్శబ్దానికి, నిశ్శబ్దము దానికి ఏమీ తెలియదు అన్నమాట. అంటే ఒక సమగ్రత, ఒక దర్శనం, నేనుకు తెలిసిన విషయాలు ఏవి దానికి సంబంధం లేదు, అది కేవలం ఒక మహా నిశ్శబ్దం, అది అక్కడ నేను లేదు. కాబట్టి ఆ నిశ్శబ్దం అనేది ఒక మహాశక్తి, ఒక పరిపూర్ణత.
దానిలోంచి చూసినప్పుడు ఏమంటే ఆ కొత్త విషయాలుగా అది కనిపిస్తాయి ఆ ఆలోచనలన్నీ. కాబట్టి దాని గురించి ఏ వ్యాఖ్యానం లేదు గనక అది ఆగిపోతుంది, అవగాహన ఆగిపోవడం రెండూ జరిగిపోతాయి. సో ఈ విధంగా అంటే శబ్దం అంటే దుఃఖము భయం ఇటువంటి వాటితో ఉండాలి అంటే దీనికి అర్థం ఇదండి. నమస్తే సార్, థ్యాంక్ యూ సార్, బాగా చెప్పారు సార్. ఇప్పుడు ఇదంతా అంటే ఇప్పుడు ఇది ఆలోచన ఆగిపోతేనే జరిగే విషయం కదా సార్? ఇది అవును, నిశ్శబ్దంలోంచే జరిగే విషయం. అందుకే ఫ్రీడమ్ ఇస్ అట్ ద బిగినింగ్ అండ్ ఆల్సో అట్ ది ఎండ్ అంటారు కృష్ణమూర్తి. సార్ నేను మాట్లాడచ్చు అండి? చెప్పండి సార్. అందరికీ నమస్కారం అండి. సార్ ఇప్పుడు డాక్టర్ కృష్ణ గారు అడిగిందే నాకు కూడా చాలా కాలం నుంచి అది సస్పెన్స్ గానీ అంటే అర్థం కాని విషయంగా మిగిలిపోయింది. అది అదే అంటే ఇప్పుడు మీరు చాలా విపులంగా చాలా క్లియర్ గా స్పష్టంగా అన్ని వివరించి చెప్పారు, బట్ స్టిల్ ఇంకా నాకు చిన్న కన్ఫ్యూజ్ చిన్న డౌట్ చిన్న కన్ఫ్యూజన్ ఉన్నది. అంటే బహుశా మీరు చెప్పింది కరెక్ట్ గా రిసీవ్ చేసుకోలేకపోయినా ఏంటో నాకు తెలియదు, బట్ మళ్ళీ ఇంకొకసారి నేను దాన్ని రిపీట్ చేస్తున్నానండి. దుఃఖం వచ్చింది నాకు, దుఃఖములో ఉండి చూడాలి అనేటువంటిది కదా చెప్తుంటారండి. దుఃఖం వచ్చినప్పుడు దాని నుంచి ఎస్కేప్ అవ్వకూడదు, దాని నుంచి అదే పారిపోకూడదు, దాన్ని సబ్సైడ్ కూడదు, లేకపోతే దానికి కాంపన్సేషన్స్ అంటే ఏవో రకరకాల వ్యాఖ్యానాలు చేసుకోవడం గట్రా కాకుండా దుఃఖంతో ఉండాలనేటువంటిది ఉన్నప్పుడు ఆ దుఃఖం తర్వాత అది పోతుంది అనేటువంటిది ఇక్కడ మన సబ్జెక్ట్ అదే కదండి. దుఃఖంతో పాటు ఉండాలి ఏంటి సార్? అయితే ఈ దుఃఖంతో ఉండాలి అనే దగ్గరే నాకు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏంటంటే దుఃఖంతో ఉండడము అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. సపోజ్ నాకు కావలసిన వ్యక్తి ఎవరో చనిపోయారు, చనిపోయినప్పుడు నాకు దుఃఖం ఏర్పడుతుంది. దుఃఖం ఎలా ఏర్పడుతుంది? ఆ వ్యక్తితో నాకు ఉన్నటువంటి అనుబంధం, రిలేషన్, అటాచ్మెంట్, ఈ ఎప్పుడో జరిగినటువంటి రకరకాల సంఘటనలు ఇవన్నీ కలుసుకున్నప్పుడు నాకు దుఃఖం వస్తూనే ఉంటుంది. అవి అంటే తలుచుకోవడం అంటే అక్కడ అర్థం ఏంటి, ఇక్కడ అక్కడ థాట్ పనిచేస్తుంది అంటే ఆలోచన పనిచేస్తుంది. ఆ విషయాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు నాకు దుఃఖం కలుగుతూ ఉంటుంది. ఆ విషయాలు కానీ ఆలోచించకపోతే అంటే అక్కడ ఆలోచన లేకపోతే ఇంక మరి దుఃఖం లేదు. అయితే ఇక్కడ దుఃఖంలో ఉండాలి అంటే ఇక్కడ ఆలోచనలో కంటిన్యూ అవ్వాలా, మళ్ళీ ఆలోచనలో కంటిన్యూ అవ్వకూడదు కదా? ఆలోచనలో కంటిన్యూ అయితే అది దుఃఖం ఇంకా పెరిగిపోతుందే తప్ప, దుఃఖంతో ఉన్నా ఉండాలి అన్న ఉద్దేశంతో ఆలోచనలు కంటిన్యూ చేస్తే దుఃఖం పెరుగుతుంది అంతే తప్ప పోదు. ఆలోచన ఉన్నంతసేపు దుఃఖం ఉంటుంది. అలా కాదని ఆలోచన లేకుండా చేస్తే అక్కడ దుఃఖమే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా నిశ్శబ్దం, నిశ్శబ్దంలో ఉంటే ఆ నిశ్శబ్దం అబ్జర్వ్ చేస్తుందని చెప్పారు కదా, నిశ్శబ్దమే దాన్ని చూస్తుందని. ఇక్కడ నిశ్శబ్దం ఎప్పుడు ఏర్పడుతుంది? నేను అనేది లేనప్పుడు నిశ్శబ్దం ఏర్పడుతుంది. నేను అనేది ఎప్పుడు పోతుంది? మన ఆలోచన ఎప్పుడైతే లేదో అప్పుడు నేను ఉండదో, నేను లేనప్పుడు నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దం రావడానికి ముందే అంటే ఆ నిశ్శబ్దం రావడం కోసం ఆలోచన ఉండదు కాబట్టి అప్పటికే దుఃఖం పోతుంది. ఇక దుఃఖంలో ఉండడానికి అవకాశం కనపట్టలేదు. దుఃఖంలో ఉండాలి అంటే అక్కడ ఆలోచనతో పాటు ఉండాల్సి వస్తుంది. అలాగని ఆలోచనని అబ్జర్వ్ చేయాలి అంటే ఎవరు అబ్జర్వ్ చేస్తారు అక్కడ? అగైన్ మళ్ళీ థాటే థాట్ని అబ్జర్వ్ చేయాలి. ఆ థాట్ ఉన్నంతసేపు ఈ దుఃఖం ఉంటుంది. థాట్ ఎప్పుడైతే లేదో దుఃఖం కూడా ఉంటుంది. ఏదంటే ఆ విషయాలు నాకు జ్ఞాపకం రాకపోతే, ఆ విషయాలు నా మైండ్ లో కదులుతూ ఉండకపోతే, ఇఫ్ దేర్ ఇస్ నో మూమెంట్ ఆఫ్ థాట్ దెన్ దేర్ విల్ బి నో సారో. అప్పుడు అంటే అప్పుడు ఇక్కడ నేను ఉండదు. ఎప్పుడైతే థాట్ లేదో అప్పుడు నేను ఉండదు, అప్పుడే నిశ్శబ్దం ఉంటుంది. అప్పటికే దుఃఖం ఇంక మనకి కనిపించదు. అంటే దుఃఖంలో నేను ఉండాలి అని అనుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ దుఃఖంలో ఉండడం అంటే ఏంటనేది ఇప్పటికీ నాకు ఇంకా కన్ఫ్యూజన్ గానే ఉంది. అంటే థాట్ లో కంటిన్యూ అవ్వకూడదు, అలాగే థాట్ లేకపోతే ఎలాగే దుఃఖం లేదు. మరి దుఃఖంలో ఎలా ఉండాలి? ఇది నాకు ఇంకా పూర్తిగా సరిగ్గా అర్థం కాలేదు సార్, కొద్దిగా వివరించండి సార్. సరే, అంటే ఇందా చెప్పిన దాంట్లో దీని ఆన్సర్ ఉంది.
మీరు పూర్తిగా పట్టుకోలేదు ఆన్సర్ ని. అదే నేను అంటే ముందే చెప్పాను కదా, నేను ఇష్యూ చేసుకోలేదేమో బహుశా, నేను ముందే చెప్పాను మీరు చాలా విపులంగా చెప్పారు, బట్ ఆ పాయింట్ బహుశా నేను రిసీవ్ చేసుకుని ఉండకపోవచ్చు. సరే, ఆ పాయింట్, ఆ పాయింట్ ఒక్కటే పట్టుకొని మాట్లాడితే నేనే దుఃఖము అనే విషయం తీసుకుంటే, నేనంటే ఆలోచనలు కదా, ఆలోచన లేకుండా నేను యొక్క నిర్మాణం లేదు కాబట్టి ఆలోచన ఎక్కడుందో నేను అక్కడుంది, నేను అక్కడుంది అంటే సైకలాజికల్ థాట్స్, వెదర్ ఇట్ మే బి ఫియర్ ఆర్ సారో ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆ థాట్స్ ఉన్నప్పుడు థాట్స్ అంటే నేనే, నేనుండగా ఆ థాట్స్ ఉన్నాయి. అంచేత థాట్స్ ఆగిపోతే నేను లేను, నేను లేని తనం అనేది ఆలోచనలు ఆగిన క్షణంలో అక్కడ ఉందన్నమాట. అయితే ఆలోచనలు ఉన్నంత కాలము దుఃఖము భయము అనేవి ఉన్నాయా లేవా? ఆలోచనలతోనే ఉంటాయి, ఆలోచనలతో ఉంటాయి. కాబట్టి ఆలోచన ఒక దాని మీద, అంటే ఒక దుఃఖం అనేది ఒక దానికి సంబంధించిందిగా ఉంటుంది, విడిగా దుఃఖం లేదు. మీరు ఇందాక మరణం అని పేర్కొన్నారు, అలాగే ఇంకోటి ఫైనాన్షియల్ లాస్ అవ్వచ్చు, ఇంకోటి హెల్త్ డికే అవ్వచ్చు. సో దేనికో దానికి సంబంధించిన దానిగా ఉంటుంది దుఃఖము. దుఃఖము అనేది విడిగా ఏది దేనికి సంబంధం లేనిదిగా ఉండదు, అలాగే భయం కూడా ఒక దానికి సంబంధించిందిగా ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఆలోచనలు అనేవి కొనసాగుతున్నాయో అవి దుఃఖములోనే, దుఃఖం అనేటువంటి విషయము అక్కడ ఉంది ఆలోచనలు కొనసాగినప్పుడు, ఆలోచనలు కొనసాగినప్పుడు భయం అనేది అక్కడ ఉంది. అయితే ఎప్పుడైతే ఉందో అది నేనేం చేస్తుంది అంటే, ఈ దుఃఖం నాకు ఉండకూడదు, ఈ దుఃఖాన్ని నేను భరించకూడదు, బాబా ఈ భయంలో నేను జీవించలేను అని చెప్తూ ఏం చేస్తుంది, దాన్ని ఎలాగైనా అణిచిపెట్టడానికి ప్రయత్నిస్తుంది, లేదా దాని నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది, లేదా అంటే దాన్ని దాటి వెళ్ళి దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలాగా ఈ ప్రయత్నాలన్నీ ఏం చేస్తాయంటే దుఃఖం నుంచి దూరం అవ్వడానికి ఒక మార్గంగా కాకుండా దుఃఖంలో తిరిగి మళ్ళీ ప్రవేశించడానికి ఒక మార్గం అవుతాయి. అంటే తప్పికోలు ప్రయత్నం కానీ, లేదా మర్చిపోవడానికి చేసిన ప్రయత్నం కానీ, లేదా దాన్ని అణిచిపెట్టడానికి ప్రయత్నం చేస్తే అది కానీ తిరిగి ఏం చేస్తాయంటే క్షణకాలం ఉపశమనం కలిగించొచ్చేమో కానీ ఆ తర్వాత తిరిగి మళ్ళీ యథావిధిగా యథాతథంగా ఆ దుఃఖం ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి దుఃఖానికి సమూల పరిష్కారం ఏంటి అంటే, అక్కడ ఆలోచన లేని తనంతో మనం ఎప్పుడూ లేము, ఆలోచనతోనే కొనసాగుతున్నాం. ఆలోచన లేని తనం ఎక్కడుంది అసలు? అది లేదు. అయితే దుఃఖంతో ఉండడం అంటే ఏంటి? దుఃఖంతో ఉండడము అంటే ఆ దుఃఖములో కొట్టుకుపోవడం కాదు, దుఃఖిస్తూ దుఃఖిస్తూ ఉండడం కాదు, అంటే వేరేగా దాన్ని ఏ విధంగా ఏది చేయకుండా అలా ఏడుస్తూ కూర్చోవడం కాదు. భయంతో ఉండడం అంటే అలా భయపడుతూ 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 వణికిపోవడం కాదు, అంటే అలాగ ఉండమంటే దాంతో ఉండమంటే ఆ స్థితిలో అలా కంటిన్యూ అవ్వండి అని కాదు దాని ఉద్దేశం. అంటే తప్పికోలు ప్రయత్నం చేయకుండా, అణిచిపెట్టే ప్రయత్నం చేయకుండా, మర్చిపోయే ప్రయత్నం చేయకుండా, ఎందుకంటే అవన్నీ దుఃఖం నుంచి పారిపోయే స్థితులు, అవి నేను చేసే ప్రయత్నాలు కాబట్టి అవేవి చేయకుండా కేవలం దాన్ని దర్శించటం అనేది దాంతో ఉండడం అన్నమాట. ఏ ప్రయత్నం లేకుండా, ఏ యొక్క ఇంటర్ఫీరెన్స్ లేకుండా, ఏది సమర్థించకుండా, ఏది విశ్లేషణ చేయకుండా, ఏది లేకుండా కేవలం ఉన్నాము అని అంటే ఆ ప్రయత్నాలు ఆగిపోయినప్పుడు తప్పికోలు ప్రయత్నాలు కానీ, అణిచివేయడం కానీ, మార్చేసే ప్రయత్నాలు కానీ ఏవీ లేనప్పుడు, మనస్సులో ఏవీ లేనప్పుడు అక్కడ ఉండేది ఏంటి? ఒక శూన్యత, ఒక నిశ్శబ్దం. ఇప్పుడు ఆలోచన అనేది దుఃఖానికి, మొన్న నామాలు చెప్పాను కదా పువ్వులు నామాలు, మ్యూట్ చేయండి.
ఆలోచన అనేదే దుఃఖానికి కారణమని మనకు తెలిసినప్పుడు, భయానికి కారణమని తెలిసినప్పుడు ఆలోచన ఏం చేస్తుంది అనేది ఈ సైలెన్స్ గమనిస్తుంది, నేను గమనించదు. ఆలోచన ఏం చేస్తుందో దానివల్ల దుఃఖం ఎలాగొస్తుందో చూసినప్పుడు ఆలోచనతో ఆలోచనని చూస్తే వెంటనే దాని నుంచి పారిపోవాలనిపిస్తుంది, వెంటనే దాన్ని మర్చిపోవాలనిపిస్తుంది, అమ్మో భరించలేననిపిస్తుంది, లేకపోతే మరేదో వ్యాఖ్యానం చేస్తుంది. ఇక్కడ దుఃఖంతో ఉండాలి భయంతో ఉండాలి అంటే అర్థం ఏంటి, ఇటువంటి ఒక ప్రయత్నం ఏది నే చేయలేదన్నమాట. అంటే నేను లేదు, నేనుంటే ప్రయత్నం ఉంది, నేనుంటే దాన్ని ఏదో మార్చేయాలి, దాని నుంచి పారిపోవాలి, దాన్ని మర్చిపోవాలి, ఇవేవి చేయట్లేదు. సో ఏవి చేయట్లేదంటే అర్థం ఏంటి, అక్కడ నిశ్శబ్దమే ఉంది. ఇప్పుడు ఆ నిశ్శబ్దం ఉన్నప్పుడు ఏం చేస్తున్నా, ఆ నిశ్శబ్దం ఉన్నప్పుడు ఆలోచన లేదని కాదు, అక్కడ ఈ నిశ్శబ్దం ప్రత్యేకంగా ఉంది. అక్కడ ఆ నిశ్శబ్దం ఏం చేస్తుందంటే కేవలం ఆ శబ్దాన్ని గమనిస్తుంది. ఏ శబ్దాన్ని గమనిస్తుంది అంటే ఏదో ఒక ఆలోచన పొడసూపుతుంది, పుట్టింది, అది దుఃఖమో భయమో అవసరం లేదు ఆ నిశ్శబ్దానికి. ఆ ఆలోచన కొనసాగుతున్నప్పుడు ఏదో అలజడి జరుగుతుంది. ఆ కదలిక ఏంటి, ఆ అలజడి ఏంటి, అది పుట్టించినటువంటి శబ్దం ఏంటి అని విచిత్రంగా ఈ నిశ్శబ్దం చూస్తుందన్నమాట కొత్తగా. అలా దర్శించినప్పుడు ఏమవుతుందంటే ఆ నిశ్శబ్దానికి ప్రాణం పోయటం లేదు, అంటే శబ్దానికి, సారీ, ఆ శబ్దానికి ప్రాణం పోయడం లేదు, అందువల్ల అది నిర్జీవమైపోతుంది. ప్రాణం పోసేది ఎవరు, నేను. అంటే మళ్ళీ ఆలోచనే ఆలోచనకి ప్రాణం పోస్తుంది, నేను కూడా ఆలోచనే కదా, ఆలోచనల యొక్క కేంద్రమే కదా. సో కాబట్టి అది దాని మీద మళ్ళీ తన ఆలోచన మీద తనే ప్రవర్తిస్తూ శబ్దాన్ని మరింత ఎక్కువ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆగిపోయింది కనుక నిశ్శబ్దము శబ్దాన్ని గమనిస్తుంది, నిశ్శబ్దము కదలికని గమనిస్తుంది. అప్పుడు దాన్ని వింటుంది నిశ్శబ్దము, దాన్ని చూస్తుంది నిశ్శబ్దము, దాని కదలికల్ని గమనిస్తుంది నిశ్శబ్దము. అచేత గమనించటంలో ఏమవుతుందంటే కలుగు చేసుకోవడం లేదు, దాంతో ఉంది కానీ దాంతో ఇంటర్ఫియర్ అవ్వటం లేదు, దాంతో ఉంది దాంతో జోక్యం లేదు, దానికి దాంతో ఉంది దాన్ని గుర్తించటం లేదు. అది అయితే అక్కడ కేవలం ఒక దర్శనం మాత్రమే ఉంది. ఆ దర్శనంలో ఏమవుతుందంటే ఆజ్యం పోసేది, దాన్ని రేకెత్తించేది అయినటువంటి నేననే కేంద్రం లేదు కనుక అది కొనసాగడానికి వీలు లేదు కనుక అక్కడ ఉండే విషయము కేవలం తన తాలూకా కథని అది వెల్లడి చేస్తుంది. ఆ కథ ఏమిటి అంటే అక్కడ దాని తాలూకా ఉత్పాదన పుట్టడము, అది పెరగడము, మళ్ళీ ఆలోచన ద్వారా ఎక్కువ అవడము, ఆలోచన ఏదో ఒకటి చేసి దాని నుంచి పారిపోవాలని చూడడము అనేటువంటి ఈ విషయాలన్నిటినీ కూడా అది గమనిస్తుంది అన్నమాట. అది చేసే ప్రయత్నాలు అనేవి కూడా ఎప్పుడెప్పుడు పొడసూపుతాయో అవి వెంటనే గమనించడం జరుగుతుంది. ఎందుకంటే ఆ నిశ్శబ్దం యొక్క పర్యవేక్షణలో ఆ శబ్దం ఉంది, ఆలోచన ఉంది. అలాగే ఎప్పుడైతే గమనిస్తుందో అది ఆలోచన పోకడలు దానికి అర్థమైపోతాయి, ఆ నిశ్శబ్దానికి అర్థమవుతుంది. అంటే ఆలోచన తన్ని తానే అర్థం చేసుకునే స్థితి కూడా కలుగుతుంది. ఎప్పుడైతే అది కలిగిందో అది కొనసాగే వీలు లేదు, అందుకని అక్కడ అది ఆగిపోతుంది, అక్కడ నిశ్శబ్దమే మళ్ళీ ఉంటుంది అన్నమాట. కాబట్టి నిశ్శబ్దం అనేది శబ్దాన్ని చూడగలదు, ఆ శబ్దం గురించి ఏ రకమైన జోక్యము కలిగించుకోదు, కొత్తగా చూడగలదు. అలా చూసిన సందర్భంలో ఏమవుతుందంటే ఆ నేను లేని తనంలో ఉన్న నిశ్శబ్దం, ఆ ఆలోచన రూపమైన శబ్దాన్ని నిశ్శబ్దమయం చెయ్యగలుగుతుంది అన్నమాట. అంటే అక్కడ అది కొనసాగే వీలు లేని పరిస్థితి కలుగుతుంది అన్నమాట. సో ఆ పరిస్థితిలో నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది, మరి ఏది ఉండదు. కాబట్టి ఇదే కృష్ణమూర్తి గారు చెప్తున్నటువంటి ఉదాసీనమైన ఎంపుడు లేని ఎరుక. సో ఈ ఎరుక వల్లనే నిశ్శబ్దం కలుగుతుంది. ఈ ఎరుకలో శబ్దం లేదు, ఈ ఎరుకలో నిశ్శబ్దం మాత్రమే ఉంది. కాబట్టి ఈ ఎరుక శబ్దాన్ని చూడగలదు, ఆ చూసిన శబ్దం నిశ్శబ్దంగా మారిపోతుంది, అప్పుడు నిశ్శబ్దం మాత్రమే ఉంటుంది. ఇది ఆ చూపు.
బాగుంది సార్, క్లారిటీ చక్కగా. సార్ చెప్పండి సార్. ఇది ఒకటి జేకే గారు వాళ్ళ ఫ్రెండ్ కి రాసిన లెటర్ లో ఒక విషయం సార్. చెప్పండి సార్. మన లోపల మనకు అమితమైన స్పష్ట మన లోపల మనకు అమితమైన స్పష్టత ఉండాలి అని చెప్పారు సార్. అప్పుడన్నీ సవ్యంగా ఉంటాయని గట్టిగా చెప్పవచ్చు. బాగా స్పష్టతతో ఉండు. హలో హలో, మీ మైక్ సరిగా లేదండి. సార్ లేదా సార్? సార్ చెప్పండి, వేరే వాళ్ళు మాట్లాడండి సార్. మీరు చెప్పండి, పర్లేదు, కొంచెం కట్ అయింది. అదే మన లోపల మనకు అమితమైన స్పష్టత ఉండాలి, అప్పుడు అన్ని కూడా సవ్యంగా ఉంటాయని గట్టిగా చెప్పవచ్చు. అప్పుడు ఆ విషయంలో నువ్వు ఏమి చేయకుండానే అదంతా చక్కబడుతుందని నువ్వే చూస్తావు. సవ్యత సక్రత అంటే నీ కోరుకున్న ప్రకారం జరగడం కాదు సార్. స్పష్టత, అమితమైన స్పష్టత అంటే ఇలాగ మీరు చెప్పింది అనేది అంటే ఆ చూడడంలో ఇప్పుడంటే నిశ్శబ్దత, నిశ్శబ్దంలో ఉండేటప్పుడు స్పష్టత ఉంటుంది. గందరగోళంలో ఉండి, శబ్దంలో ఉండి, ఆందోళనలో ఉండేటప్పుడు స్పష్టత ఎలా ఉంటుంది? అంటే ఆ నిశ్శబ్దమే స్పష్టత. ఆ నిశ్శబ్దం వల్లే ఆర్డర్ అనేది వస్తుంది, క్రమగతమైన స్థితి. అక్కడే ఇంటెలిజెన్స్ పుడుతుంది, అంటే తెలివి అనేది ప్రవర్తిస్తుంది నిశ్శబ్దంలోనే. ఆ తెలివే ప్రజ్ఞ. సో ఆ ప్రజ్ఞ ఉన్న చోట రైట్ యాక్షన్ మాత్రమే ఉంటుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. అంటే అది ఎప్పుడెప్పుడు ఎలా మాట్లాడాలో, ఏ రకంగా స్పందించాలో, ఎలాగా ఒక చర్య చేయాలో, అన్నీ కూడా ఆ అపారమైన ఆ తెలివి, ఆ ప్రజ్ఞ నుంచి పుడతాయన్నమాట. అది ఒక మైండ్ చేసేది కాదు. అది ఇంతవరకు ఏంటవుతుందంటే అది మైండ్ గేమ్. అంటే మనస్సు తన తాలూకా ఆలోచనలు తన గత జ్ఞాన ప్రభావంతో ప్రవర్తించినప్పుడు కలిగేవి, కానీ ఇక్కడేమవుతుంది, అలా కలగట్లేదు. మైండ్ అనేది నిశ్శబ్దం వహించింది. అక్కడ గత జ్ఞాన ప్రభావంతో ఉన్నటువంటి స్థితి కన్ఫ్యూషన్ అన్నమాట. సో అది ఆగిపోయింది. అంచేత ఆ నిశ్శబ్దంలో ఒక తెలివి పుట్టింది. ఆ తెలివి జీవితాన్ని నడిపిస్తుంది. ఆ తెలివితోనే అతను వ్యక్తిస్తూ ఉంటాడు. ఈ తెలివి చాలా స్పష్టతతో కూడుకున్నది. అందుకే అక్కడ సంఘర్షణ లేదు, అక్కడ భయం లేదు, అక్కడ ఆందోళన లేదు, ఏదీ లేదు. అది జీవితం మాత్రం ఈ తెలివి యొక్క వెలుగులో నడిచేటప్పుడు తప్పకుండా స్పష్టతతో కూడుకున్న ఒక సునాత్మకమైన సంఘర్షణ లేని జీవితం నెలకొంటుంది అన్నమాట. అదే కృష్ణమూర్తి గారు కూడా చెప్పింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్పష్టతతో ఉండు అంటే మనం ఏమైనా పెట్టుకొని ఉండాలా అని నాకు డౌట్ వచ్చింది. అదే అది కాదు కదా కాన్సెప్ట్ అని. అదే సార్, స్పష్టత అంటే నేను లేనప్పుడు వచ్చిన స్పష్టత. ఓకే సార్, ఓకే సార్, సార్ చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్, హౌ టు గెట్ రిడ్ ఆఫ్ డై హార్డ్ హ్యాబిట్స్ సార్? హార్డ్ అంటే ఇప్పుడు ఎడిక్టివ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయని అంటే, అంటే వ్యసనాలు లాంటివి ఉన్నాయంటే, అవి జీవితాన్ని ఒక తప్పించుకోవడానికి చేసుకున్న, అంటే మనసు యొక్క బాధను లేదా భయాన్ని నుంచో లేదా ఆందోళన నుంచో విపరీతమైన ఆలోచనల నుంచో తప్పించుకోవడానికి చేస్తున్న ఒక ప్రయత్నం ద్వారా అది అలవాటైంది. సో అలవాటైనటువంటిది ఏమైందంటే అది జీవితంలో భాగం అయిపోయింది. ఎప్పుడు అలవాట్లో కొట్టుకుపోవడం, అది లేకపోతే ఏదో లేనట్టు, జీవితమే శూన్యం అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది ఉంటేనే మళ్ళీ జీవితంలోకి వచ్చినట్టు, మళ్ళీ మామూలుగా హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ ఎడిక్షన్ తాలూకా ప్రభావం అలా ఉంటుంది. అయితే దీన్ని వదిలించుకోవాలి అనేటువంటి విషయం కన్నా దీన్ని ఎలా చూడాలి అనే, ఏది ఏ విధంగా చూస్తే ఇది మనకి దూరం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు
ప్రస్తావిస్తాము. అది ఎలాగంటే, ఒకదాన్ని వదిలేయాలని ఒకదాన్ని పట్టుకోవాలని ఈ రెండు ఆలోచనల ద్వారా వదలలేము, పట్టుకోలేము. అది ఆటోమేటిక్గా వదలాలి, ప్రయత్నం ద్వారా వదలడం సాధ్యం కాదు. నేను రేపటి నుంచి ఈ విషయంలోకి వెళ్ళను అని తీర్మానించుకుంటే రెండు రోజులు మానేయగలరేమో, తర్వాత ఏమో మూడో రోజు ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఆ నిర్ణయాలు ఆ ప్రయత్నాలు అక్కడ ఫలించవు. అయితే వదలడం మనకేం తెలుసు అంటే ఒక ప్రయత్నం ద్వారా ఏదైనా చేయడం తెలుసు. అంటే వదలడం, ఏదైనా చేయటం, దాన్ని మార్చుకోవడం, ఇవన్నీ ప్రయత్నం ద్వారా చేయాలని మనసు అనుకుంటుంది. అందుకే ఈ ప్రయత్నం చేయాలంటే ఏంటి మార్గం, ఏ మార్గం ద్వారా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఒక ప్రశ్నలో ఉండిపోతుంది అన్నమాట. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడటం అనేది మనస్సు ఒక దర్శనం చేయనంత కాలము ప్రయత్నం వృధా అన్నమాట. ప్రయత్నం వల్ల ఏమీ కాదు. అంటే ప్రయత్నం అనేది ఏంటంటే ఒక నిర్ణయానికి రావడం, దాని తర్వాత ఆ నిర్ణయం వల్ల ఇది కూడదు అనే నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ద్వారా దాన్ని ఆపడానికి లేదా అంటే దాన్ని అణిచివేయడానికి, దాన్ని ఉండకుండా చేయడానికి ఏదో ఒకటి ఏం చేయాలో దాని మార్గాలు పట్టుకొని అది ఆ ప్రయత్నించడం. కానీ ఈ మార్గాలన్నీ ఏమవుతాయంటే దీనికి బదులు ఇది అలవాటు చేసుకుందామా అంటుంది మనస్సు, ఇది వదిలేద్దాం, కానీ దానికి బదులు దాని స్థానంలో ఇది పెట్టుకుందామా అని అడుగుతుంది. సో అంటే మళ్ళీ ఆ పాతది ఇంకో దాంట్లో కొనసాగడం అనేది ఉందా లేదా. కాబట్టి ఇది చాలా మంది చేస్తారు, లేదా అంటే అది మర్చిపోవడానికి ఇంకొక వ్యసనాన్ని పట్టుకొని ఇంకా పెద్ద వ్యసనం పట్టుకొని దీన్ని మర్చిపోతారు. సో ఇవన్నీ ఆ ప్రయత్నాలు ఏవి ఫలించవు అన్నమాట, అది మనకు తెలిసిన విషయం. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనము సమగ్రంగా అసలు ఏం చేస్తున్నామనేది మనం చూడకపోవడం వల్ల మనకి దాని యందు అప్రమత్తత ఎరుక లేకపోవడం వల్ల మనము నిత్య జీవితంలో మనము అంటే ఒక నిద్రావస్థలో ఉండడం వల్ల, నిద్రావస్థ అంటే అక్కడ ఏది పట్టించుకోకుండా నిద్రలోకి ఎలాగైతే మనిషి జారిపోయినప్పుడు ఏది పట్టించుకోడో అలాగా దేన్ని పట్టించుకోకుండా, అంటే మనస్సుని పట్టించుకోకుండా, దాని వ్యసనాలని పట్టించుకోకుండా, ఏది పట్టించుకోకుండా ఎస్కేప్ అవడం అన్నమాట. ఇక్కడ ఏం చేయాలి, ఒక మనిషి తన జీవితం గురించి పట్టించుకోవడం లేదు, డబ్బు గురించి పట్టించుకుంటున్నాడు, ఇంద్రియ సుఖాల గురించి పట్టించుకుంటున్నాడు, పేరు ప్రతిష్టల గురించి పట్టించుకుంటున్నాడు, తర్వాత అలవాట్ల గురించి పట్టించుకుంటున్నాడు. కానీ ఇవన్నీ ఏంటో చూద్దామనేటువంటి పట్టుదల పట్టించుకోవడం అనేది మనిషిలో కరువైంది, మనిషి చూడడం లేదు. సో కాబట్టి అతను పట్టించుకోలేనటువంటి విషయం ఎలాంటిది అని అంటే, ఒక రైతు భూమి ఉంది, అది ఒక 10 ఎకరాలు అనుకోండి, అందులో 9 ఎకరాలు సాగు చేస్తున్నాడు, కానీ 1 ఎకరం మాత్రం వదిలేశాడు, సాగు చేయలేదు. అక్కడ గడ్డి, గాదర, తుప్పలు, పురుగులు, పుట్ర అంతా బలిసిపోయింది, కంప్లీట్గా అస్తవ్యస్తం అయిపోయింది, ఎందుకంటే ఆయన పట్టించుకోలేదు కనుక. అప్పుడు ఆ పట్టించుకోలేని ఎకరం పొలంలోంచి ఏవో కీటకాలు లేకపోతే ఏవో జంతువులు లేకపోతే మరేదో వచ్చి ఈ పంటను నాశనం చేస్తాయి. అందువల్ల ఏంటి, జీవితంలో ఒక విషయాన్ని వదిలేస్తే ఏమవుద్దంటే సమగ్రమైన జీవితం కాదు అది. అందువల్ల మనం ఏది పట్టించుకోలేదంటే అతి ముఖ్యమైనదే పట్టించుకోలేదు. జీవితంలో ఎలాగ జీవిస్తున్నాం అనేదే మనం చూడడం మానేసాం. జీవితం జీవించేస్తున్నాం, జీవితంలో నేనుకి ఇష్టమైన అన్నిటినీ కూడా మేత పెడుతున్నాం, నేను కావాలనుకుంటున్న వాళ్ళని, నేను పట్టించుకోనివన్నీ కూడా మనకి ఇష్టం లేనివిగా వదిలేస్తున్నాం అన్నమాట. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి, ఒకటి ప్రియమైనది అంటే ఇష్టమైనది, రెండు శ్రేయోదాయకమైనది అంటే మనకి శ్రేయస్సుని క్షేమాన్ని కలిగించేది. అయితే క్షేమాన్ని కలిగించే విషయాల్లోకి మనము వెళ్ళము, సాధారణంగా ఇష్టమైన విషయాల్లోకే వెళ్తాము. అంచేత క్షేమం అనేది అక్షేమంగా మారిపోద్ది, మనకి క్షేమం కావాలనిపిస్తుంది, కానీ ఇష్టమైన విషయాలన్నిటిలోనే ఇంద్రియాలు సంచరిస్తూ ఉంటే, మనసు సంచరిస్తూ ఉంటే అసలు అక్షేమం వస్తుందా క్షేమం వస్తుందా, విచ్చలవిడిగా ప్రవర్తిస్తే తప్పకుండా అక్షేమం కలుగుతుంది. కాబట్టి
క్షేమకరమైన విషయాలు ఏవి అనేటువంటి విషయాల్లోకి మనస్సు ఆ జోలికి పోదు. ఎందుకంటే అది కష్టంగా మనసుకు అనిపిస్తుంది. ఏది ఇష్టమో అది సులువుగా అనిపిస్తుంది. కాబట్టి ఇందులోకి వెళ్ళిపోవడం వల్ల జీవితంలో చాలా కోల్పోతాం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, ఈ వ్యసనంలో లేకపోతే దీంట్లో కొట్టుకుపోవడం అనేది అది మనల్ని మింగేసి మనల్ని ఒక దీనిగా చేసుకొని దాని ప్రభావం జీవితంలో లాగి ఎక్కువైపోయి అది లేకుండా ఉండలేని పరిస్థితిని కల్పిస్తుంది అంటే అది దాన్ని మనం పట్టించుకోవడం లేదు, దాన్ని చూడడం లేదు, దాంతో కలిసి మనము వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇప్పుడు పట్టించుకోవలసిన సమయం. పట్టించుకోవడం అంటే వదలాలి పట్టుకోవాలి అనే నిర్ణయాలు కాదు, ఆ రెండు వదిలేయాలి. వదిలేసి నేను డ్రింక్ చేస్తున్నప్పుడు ఎలా చేస్తున్నాను, అప్పుడు డ్రింకే నాకు అలవాటు ఉంది, అప్పుడు నేను గ్లాస్లో సోడా వేసాను, దాంట్లోనేమో డ్రింక్ కలిపాను, అది ఒక పెగ్గో రెండు పెగ్గులో మూడు పెగ్గులో తీసుకున్నాను, అది తాగుతూ ఉంటుండగా చూస్తున్నాను, మళ్ళీ తాగుతూ ఉంటుండగా చూస్తున్నాను, అది ఎలా మైకును తెప్పిస్తుందో గమనిస్తున్నాను, ఆ తర్వాత జరిగిపోయిన ఘటనలో నేను ఎలా బుద్ధిహీనంగా ప్రవర్తించానో ఎలాగ మత్తులోకి వెళ్ళిపోయానో చూశాను, ఇవన్నిటినీ కూడా గమనించాను అన్నమాట. అంటే ఏం జరుగుతుందో గమనించాను. అలా గమనించడం వల్ల చాలా అది అసహ్యకరమైన విషయంగా నాకు కనిపించడం వల్ల అది దాంతో ఇంకా జీవించలేని పరిస్థితి ఏర్పడింది. అంటే ముందు దాంట్లో అసహ్యాన్ని మనం చూడాలి. అంటే అది అసహ్యంగా చూడకూడదు. ఆ చేస్తున్న దాంట్లో ఏం జరుగుతుంది, ఆ డ్రింక్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, డ్రింక్ చేసినప్పుడు తర్వాత ఏమైంది, ఆ మత్తు వదిలిపోయిన తర్వాత ఏమైంది, శరీరానికి ఏమైంది, మనసుకి ఏమైంది, అప్పుడు ఆ మధ్యలో ఏమైంది, ముందులో ఎలా ఉంది, ఈ పరిస్థితులన్నీ మనం గమనించాలన్నమాట. ఎప్పుడైతే అలా గమనించాము, ఆ గమనించిన తర్వాత ఏమైతే ఏదైతే పనికిరానితనం ఉందో, ఏదైతే ప్రమాదం ఉందో అందులోని, అది ముఖాముఖి చూసినప్పుడు, నిశ్శబ్దంలోంచి గమనించినప్పుడు ఆ అలవాటు రాలిపోతుంది. ఎలా రాలిపోతుంది అంటే చాలా అందంగా రాలిపోతుంది. ఆకుని తెంపడం వేరు, ఒక ఆకు ఎండిపోయి వసంతకాలంలో పండిపోయి దాని మట్టుకు అది తెగిపోయి గాలికి అందంగా రాలిపోవడం, మరణించటం వేరు. ఈ అందమైన మరణమే దర్శనంలో జరుగుతుంది అన్నమాట, చూడడంలో జరుగుతుంది. ఎప్పుడైతే మనం అలా చూసారో అప్పుడు మరణం అనేది సహజంగా సంభవిస్తుంది, ఆ వ్యసనం దూరం అయిపోతుంది. అయితే దీన్ని పట్టించుకొని దీన్ని ప్రత్యేకంగా ఏం జరుగుతుంది అని చూడాలి. అంటే దాన్ని మానేయడానికి కాదు, దాంట్లో కంటిన్యూ చేయడానికి కాదు, కానీ చూడాలి. ఆ చూపులోంచే ఆ సహజ మరణం వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. నాకు స్మోకింగ్ హ్యాబిట్ ఉండేదండి. అయితే దానిలో ఉన్నటువంటి చెడు ఎంత అనేది చాలా సమగ్రంగా నేను స్టడీ చేశాను. అంటే ఏంటి, ఒకసారి మా కజిన్ కి హార్ట్ స్టంట్స్ వేస్తున్నప్పుడు అప్పుడు నన్ను తీసుకుని వెళ్ళి ఆ డాక్టర్ గారు నాకు చూపించారు. ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంటది కదా, కంప్యూటర్ స్క్రీన్ మీద. అప్పుడు చూశాను హార్ట్ అక్కడ ఈ నర్వస్ ఎలా మూమెంట్ అవుతాయి, ఏంటి అది, ఎంత సెన్సిటివ్, ఏంటి అనేది చాలా స్పష్టంగా చూశాను నేను. సో స్మోక్ వల్ల ఈ సెన్సిటివిటీ దెబ్బతింటుంది, దీనివల్ల చాలా ప్రమాదం అనేది నాకు అప్పుడు అర్థమైంది. బట్ నేను స్మోకింగ్ మానలేకపోయాను, అది అర్థమైంది. దాని ప్రమాదం ఏంటంటే నాకు చాలా స్పష్టంగా అర్థమైనప్పటికీ కూడా నేను మానలేకపోయాను. మానేద్దాం అనేటువంటి ఆలోచన ఉంది కానీ మానలేకపోయాను. తర్వాత ఈ మనము ఈ బైకులు కార్లు ఇవన్నీ చూస్తూ ఉంటాము, ఈ స్మోక్ వల్ల ఏమవుతుందంటే కార్బన్ డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ స్మోక్ చేస్తున్నప్పుడు లంగ్స్ లోకి స్మోక్ వెళ్ళి అక్కడ కార్బన్ డిపాజిట్ అవుతుంది, దానివల్ల లంగ్స్ డ్యామేజ్ అవుతాయి, ఈ విషయం కూడా తెలుసు, అది ప్రమాదం అని కూడా తెలుసు. బట్ స్టిల్ నేను మానలేకపోయాను. ఇవన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి. నేను కృష్ణాజీ తాలూకు దీంట్లో మానాలి అని అనుకోవద్దు అనే విధంగా మానాలని అనుకోకుండా కూడా మామూలుగా స్మోక్ చేస్తున్నప్పుడు ఆ స్మోక్ ను అబ్జర్వ్ చేస్తూనే ఉండేవాడిని. ఏం చేసినా ఎన్ని రకాల ప్రయత్నం చేసినా అవలే. ఇంకా ఏంటి,
ఆరోగ్యం పాడవుతుంది, డబ్బులు వేస్ట్ అవుతున్నాయి, దాన్ని ఆ సిగరెట్స్ కొనడం కోసం చాలా డబ్బులు మనీ వేస్ట్ అవుతుంది, ఆరోగ్యం పాడవుతుంది. ఇప్పుడు పెద్ద మనుషుల్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ స్మోక్ చేస్తే అక్కడ చిన్న చూపు ఉంటుంది, అంటే సోషల్ గా అంటే సమాజంలో కూడా చిన్న చూపు ఉంటుంది. ఇన్ని రకాల డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, దీనివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం లేదు, అసలు జీరో జీరో అన్నమాట. దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అని ఆలోచిస్తే జీరో ప్రయోజనం తప్ప అన్ని నష్టాలే. ఇవన్నీ తెలుసు కూడా, అన్ని ఆలోచిస్తూ అన్ని తెలుసుకుంటూ కూడా నేను స్మోక్ మానలేకపోయేవాడిని, చాలా ప్రయత్నం చేశాను. లాస్ట్కి సిల్లీ థింగ్ ఏంటంటే, చాలా సిల్లీ థింగ్ తో నేను స్మోక్ మానేయగలిగాను. అది ఏంటంటే, నేను నవ్వుతారు, నేను ఏ బ్రాండ్ అయితే సిగరెట్ స్మోక్ చేస్తున్నానో ఆ బ్రాండ్ స్టాప్ చేసే ప్రొడక్షన్, ఆ బ్రాండ్ స్టాప్ చేసినప్పుడు అప్పటికే నాలో మానదాం అనేటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి ఇంక వేరే బ్రాండ్కి మారడం ఎందుకులే అని చెప్పేసి స్మోకింగ్ మానేస్తాను. సిల్లీ థింగ్ అన్నమాట. ఆ రకంగా ఈ స్మోకింగ్ హ్యాబిట్ నుంచి నేను బయటపడగలిగాను. ఓకే, స్పేస్ స్పేస్ గురించి కొంచెం చెప్పగలరా? ఎవరు మాట్లాడుతున్నారు? నేను మురళీకృష్ణ అండి. మురళీకృష్ణ, మీ ప్రశ్న పూర్తిగా చెప్తారా? ఏంటో కృష్ణాజీ, స్పేస్ గురించి చెప్పారు కదండి, స్పేస్ అది అంటే మైండ్ లో, మన మైండ్ లో అన్ని ఆలోచనతో నిండిపోయింది కదా, ఆలోచనలో మైండ్ లో స్పేస్ అనేది లేకుండా పోయినది. అందువలన అన్ని ఒకసారి కొన్ని అప్పుడప్పుడు ఆయన మాటల్లో స్పేస్ గురించి మాట్లాడారు, అది నాకు అర్థం కాలేదు. అదే వెళ్దామా దాంట్లోకి? వెళ్దాం సార్. అదే ఆయన ఏం చెప్పారంటే, ఈ థాట్స్ క్రౌడెడ్ అయిపోయి బ్రెయిన్ లో ఎక్కడ స్పేస్ లేకపోవడం వల్ల దీని నుంచి మనం బయటపడలేకపోతున్నాము, స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనే దాని మీద కృష్ణాజీ చెప్పారు. ది ఫస్ట్ స్టెప్ ఇస్ ద లాస్ట్ స్టెప్ అనే బుక్ లో ఈ రోజే నేను చదివాను దాని గురించి. అది కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నాకు కూడా బాగా ఉపయోగపడుతుంది. అలాగే, స్పేస్ అంటే ఇది సైకలాజికల్ స్పేస్ సార్? ది స్పేస్ యు మీన్ సైకలాజికల్ స్పేస్? ఎస్, కృష్ణాజీ మీన్స్ ఇట్. సైకలాజికల్ స్పేస్ అమ్మ. ఓకే ఓకే, ఎస్ ఎస్ సైకలాజికల్. ఓకే 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 అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. హలో హలో సార్, రాజు నాయక్ మాట్లాడుతున్నాను సార్. ఈ ప్రశ్న ఇంకా అవ్వలేదండి, పూర్తి అవ్వలేదు జవాబు. అదే సార్, నా కూడా సార్ థాట్ నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాను కదా సార్ ఎరుకోతోటి, అప్పుడు ఒక థాట్ కి ఇంకో థాట్ కి స్పేస్ వస్తుంది సార్. స్పేస్ ఎరుకోతోటి చూసినప్పుడు ఈ విధంగా సార్. ఇది వేరే కాంటెక్స్ట్ ఇది. ఓకే ఓకే సార్, ఇప్పుడు ఈ ఈ స్పేస్ ఏంటో చూద్దాం. ఓకే సార్, ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ ఏంటంటే బయట స్పేస్ ఉంది, లోపల కూడా స్పేస్ ఉంది. ఇప్పుడు బయట స్పేస్ చూసుకుంటే అంటే సులువుగా అర్థం అవడానికి, ఒక గదిలో, ఒక గది చిన్నది అన్నమాట, దాంట్లో 50 మంది ఒక విడిది ఇచ్చాం. అందులో అక్కడ లేనిపోని గొడవలు, శబ్దాలు, గందరగోళం,
తోసుకోవడాలు అన్నీ ఉంటాయి అక్కడ. అలాగే ఆలోచనలతో కిక్కిరిసిపోయిన మనస్సులో విపరీతమైన సంఘర్షణ, భారము, ఆందోళన, నిశ్శబ్దం లేనితనం అన్నీ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఒక విశాలమైన ఒక ప్రదేశం ఉంది, మొత్తం ఒక 400 ఎంతో చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక హౌస్లో ఇద్దరే ఉంటున్నారు లేక ఒక్కరే ఉంటున్నారు, అప్పుడు ఇంత గందరగోళం ఉందా? ఉండదు. ఎందుకంటే ఎక్కడైతే స్పేస్ అనేది అంటే విశాలత అనేది ఉందో ఆ విశాలతలో నిశ్శబ్దము తప్పకుండా ఉంది. ఆ నిశ్శబ్దం ఉన్న చోట విశాలత ఉంది. ఈ రెండు విడదీయరానివి. అలాగే ఎప్పుడైతే మనసు కిక్కిరిసిన ఆలోచనలతో ఉండదో అప్పుడు స్పేషియస్ మైండ్ అది, అక్కడ నిశ్శబ్దం ఉంది. నిశ్శబ్దంతో ఉన్న మనసు చాలా విశాలతతో కూడుకున్న మనసు, అక్కడ గందరగోళ స్థితి అనేది ఉండదు అన్నమాట. నేను ఎప్పుడూ కూడా అనేక వ్యాపకాలు, అనేక భయాలు, అనేక ఆందోళనలు, అనేక భవిష్యత్ ఆలోచనలు, అనేక సంఘర్షణలతో కూడుకొని నిరంతరం మరుక్షణం గురించే ఆలోచించే మనస్సు, ఇప్పుడేంటో చూడని మనస్సు, పాతదాంతో కొట్టుకుపోతున్న మనస్సు, భవిష్యత్తుతో కొట్టుకుపోతున్న మనస్సు ఉన్నది అని అంటే చాలా చాలా ఆలోచనలు మనస్సు నిండా ఉన్నప్పుడు అక్కడ స్పేస్ ఎలా ఉంటుంది అంటే ఖాళీ ఉండదన్నమాట. ఇప్పుడు ఆలోచనలు నెమ్మదించిన ఒక మనస్సులో నిశ్శబ్దం అనేది ఉందా లేదా? ఆ నిశ్శబ్దమే స్పేస్ అన్నమాట. అంచేత శబ్దం అనేది ఉన్నప్పుడు స్పేస్ లేదు. ఇక్కడ చాలామంది కొన్ని కొన్ని ఒక పదం ఉంది, దేశ కాలాలు లేనటువంటి ఒక స్థితి అని. దేశం అంటే ఏంటి? దేశం అంటే నేను అనేటువంటిది తన తాలూకా వ్యవహారాలతో, తన ఇష్టాలతో, అయిష్టాలతో, లేదా అంటే తన భవిష్యత్తు గతం ఆలోచనలతో గందరగోళ స్థితిలో ఆరాట పోరాటాలతో బ్రతుకుతున్నటువంటి ఒక కేంద్రము, దాని చుట్టూ ఏర్పరుచుకున్న పరిధి. ఆ పరిధి తనకు తెలిసిన జ్ఞానము. ఈ పరిధి దాని స్పేస్ అన్నమాట. అంటే నేను యొక్క స్పేస్ ఏంటి? తనకి తెలిసినటువంటి అనుభవాలకు సంబంధించిన, జ్ఞాపకాలకు సంబంధించిన, జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక పరిధి అది. సో ఆ పరిధిలోనే అది సంచరిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది స్పేస్. అంటే అదే దేశము. దేశం అని వ్యవహరించేది, కాలం అని వ్యవహరించేది ఏంటి అంటే మనస్సు గతముని, గతం యొక్క జ్ఞాపకాల నుంచి ప్రస్తుతంలోనికి అవి ప్రవహించి, ప్రస్తుతం నుంచి మళ్ళీ భవిష్యత్తులోనికి చేసేటువంటి చింతన. ఈ గత భవిష్యత్ కాలాలన్నీ కూడా మా ఆలోచన వల్ల నిర్మించబడ్డాయి కదా. సో ఈ అనుభవాలతో, ఈ జ్ఞాపకాలతో వస్తున్నటువంటి, ఆలోచనలతో ఉన్నటువంటి కాలము కదా అది. దట్ ఈస్ ది సైకలాజికల్ టైం. సో ఇది కాలము, వాచి కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, వచ్చినటువంటి ఆ టైం కాదు. కానీ మానసిక కాలం, గతంలో నేను ఇలా ఉన్నాను, భవిష్యత్తులో నేను అలా ఉండాలి, అయ్యో అలా అయిపోయాను, ఇలా కాదు, అలాగే ఉండాలి అనేసి తను ఎప్పుడు భవిష్యత్తు గతం మధ్యని తిరుగుతూ ఉంటుంది కదా, ఆ కాలము. అంటే దేశ కాలాలు లేవు, లేని స్థితి అంటే ఇక్కడ నేను అనేటువంటిది లేనప్పుడు దాంతో ఉన్న ఆలోచనలతో కలిపి నేనుంది. సో ఆలోచనలే కాలము, నేననేదే దేశము. అంటే దేశకాలాలు అనేవి ఆలోచనలు, నేను అంటే ఆలోచనలు నేను మళ్ళీ వేరు కాదు, ఆ నేనే ఆలోచనల యొక్క సారాంశం. సో అదే నా కేంద్రం. సో ఆ కేంద్రం, ఆ కేంద్రం ప్రత్యేకంగా తను వేరేగా ఉన్నాను అనుకుని తన ఉనికిని చాటుకునేటువంటి ఒక శబ్దం చేస్తూ ఉంటుంది ఎల్లప్పుడు. అదేంటంటే నేను, నాది, నేను కానిది, ఇది ఇలాగా, అది అలాగా అని విమర్శిస్తూ తన నుంచి అన్ని బయటగా చూస్తూ ఉంటుంది అన్నమాట. సో నేననే కేంద్రం తను ఒక ఏర్పరచుకున్న అనుభవాల పరిధి, జ్ఞాపకాల పరిధిలో సంచరిస్తూ ఉంటుంది. ఇది దేశము. సో ఇది ఎప్పుడైతే ఆ యొక్క గందరగోళ స్థితి
ఆ యొక్క శబ్దము ఆ గతానికి సంబంధించిన జ్ఞాపకాలు వీటి నుంచి ఫ్రీడమ్ పొందుతుందో, విముక్తిని పొందుతుందో గతం నుంచి. సో ఆ గతము లేనటువంటి స్థితిలో భవిష్యత్తు కూడా అంతమవుతుంది. సో గత భవిష్యత్ కాలాలు అంతమైన నిశ్శబ్దములో స్పేస్ పెరుగుతుంది అన్నమాట. సో సైలెన్స్ ఇస్ ది స్పేస్. సో వేర్ దెర్ ఇస్ నో సైలెన్స్ దెర్ ఇస్ నో స్పేస్. ఇప్పుడు 50 మంది ఉండే గదిలో నిశ్శబ్దం లేదు, స్పేస్ లేదు. అక్కడ స్పేస్ లేదు కనుక నిశ్శబ్దం లేదు. అందువల్ల నిశ్శబ్దము అనేటువంటిది ఎక్కడ ఉందో అక్కడ స్పేస్ ఉంది. ఇద్దరు ముగ్గురే ఉంటున్నారు పెద్ద ఇంట్లో, అక్కడ నిశ్శబ్దం ఉంది, అక్కడ స్పేస్ ఉంది. అక్కడ స్పేస్ ఉంది కనుక నిశ్శబ్దం ఉంది. అంచేత రెండు విడదీయలేనివి, నిశ్శబ్దం అనేది, స్పేస్ అనేది. సో ఎక్కడ నేను అనేది నిశ్శబ్దం అయిపోతుందో ఆ నిశ్శబ్దంలో స్పేస్ ఉంది. నేను అనేది పూర్తిగా తన గందరగోళ స్థితిలో తన గత భవిష్యత్ ఆలోచనలతో నిండిపోయి ఉంటుందో, తన కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్తో ఉంటుందో, అక్కడ స్పేస్ తగ్గిపోయింది. ఆ గ్రౌండ్లో కేంద్రం అనే పరిధిలో కొట్టుకుంటూ ఉంటుంది, అక్కడ స్పేస్ ఉంది. అంచేత స్పేస్ లేదు. అంచేత ఎప్పుడైతే ఈ నిశ్శబ్దం ఉన్నదో అక్కడ స్పేస్ ఉందని, నిశ్శబ్దము లేని చోట స్పేస్ లేదని కృష్ణమూర్తి గారు వివరిస్తారు. సో ఇక్కడ కూడా నేను ఆగిపోయినప్పుడు ఆ దేశము లేదు, నేనులో ఉండే చింతన కాలంలో లేనప్పుడు ఆ కాలము లేదు. సో కాబట్టి దేశ కాలాలు అంతరించే స్థితే ఆ నిశ్శబ్దము, ఆ స్పేస్ అన్నమాట. నమస్తే. సార్ నమస్కారం సార్, నేను సత్యనారాయణ మాట్లాడుతున్నా. సత్యనారాయణ గారు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిందే సార్, ఫస్ట్ చెప్పారు జవాబు, దాంట్లో ఏమన్నారంటే ప్రియమైనవి, ప్రియమైనది శ్రేయోదాయకమైనది అని చెప్పారు. ప్రియమైన దాని గురించి వివరించింది, శ్రేయోదాయకమైన దాని గురించి తెలియపరచలేదు, తెలుసుకోవాలని ఉంది. సరే, అంటే ఏది శ్రేయస్సును కలిగిస్తుంది అంటే మనకి క్షేమాన్ని ఏది కలిగిస్తుందో దాంట్లోకి మనం వెళ్ళాం. మనం జీవిస్తున్న జీవితం క్షేమం అనుకుంటాం, అంటే ధన సంపాదన ఎక్కువ చేసుకొని కోట్లు కూడబెడితే క్షేమం అని, లేదంటే గొప్ప పదవులు సంపాదించి స్థిరంగా జీవితంలో ఉంటే అది గొప్ప క్షేమం అని, పలుకుబడి ఉంటే క్షేమం అని, లేదా అంటే మరొకటి ప్రపంచంలో క్షేమాన్ని గురించి చాలా చాలా ఆలోచనలు, పిచ్చి ఆలోచనలు ఉన్నాయి. సో అవన్నీ క్షేమం అనుకొని మనం అందులోకి వెళ్ళడం వల్ల అక్షేమమే ఎదురవుతుంది అన్నమాట. నిజమైన క్షేమం ఏంటి అసలు అంటే, నేను నిజంగా దేనిలో చిక్కుబడిపోయింది, ఏ అహంలో చిక్కుపడిపోయింది, ఏ కోపములో చిక్కుపడిపోయింది, ఏ అంబిషన్, ఏ కోరికలో చిక్కుకుంది, తర్వాత ఏ భవిష్యత్ ఆలోచనలో చిక్కుబడింది, ఏ గతం ఆలోచనలతో కొట్టుకుపోతుంది, సో ఏది అస్థిరమైన దాంట్లో స్థిరమైనదిగా ఎలా భ్రాంతి పడుతుంది, అస్థిరమైన విషయాలు ఇది స్థిరత్వం చూస్తుంది, స్థిరమైన విషయాల్ని అస్థిరంగా చూస్తుంది, ఇలాగ చూడడంలో అక్షేమం ఉందని, అంటే ఇలాగ నిజంగా ఏది సత్యమో దాన్ని మనసు చూడటం లేదు, అసత్యంలోనే జీవిస్తూ ఇది సత్యం అనుకుంటుంది కదా, అందులోనే అక్షేమం ఉంది అని తెలుసుకోవడము ఏమిటది, క్షేమంలో జీవించటం అన్నమాట. అంటే అదే శ్రేయోదాయకం. ఎప్పుడైతే మనిషి తన తాలూకా ప్రవర్తనలో, తన జీవిత విధానంలో ఎక్కడ తను పట్టుబడిపోయాడు, ఎక్కడ దుఃఖంలో కూరుకుపోతున్నాడు, అది తన వల్ల నిర్మించబడిందా, అది తన తాలూకా ఆలోచన తీరులోనే తన జైలు కట్టుకున్నాడా, లేకపోతే ఇతరులు సమాజం అది విధించిందా అనేది చూడడం లేదన్నమాట. అలా చూడడానికి భయం అన్నమాట అతనికి, ఎందుకంటే తన కోరికలను చంపుకోవాలేమో, తన ఇష్టాలు లేకుండా బ్రతకడమేమో, లేకపోతే ఇలాగవుతుందేమో అలాగవుతామో, జీవితం అంటే ఉన్నంతకాలం మనం అనుభవించడమే కదా, ఇలాంటి ఆలోచనలతో వెళ్ళిపోతుంటాడు అనమాట. అది ప్రియమైంది. సో కానీ ఇష్టానికి జీవించకుండా ఏది నిజంగా అవసరమో అని ఇంటెలిజెంట్గా జీవిస్తే, తన గురించి తను పట్టించుకుంటే, తన ఆలోచన విధానాన్ని, తన తాలూకా జీవిత విధానాన్ని, ఎక్కడ మాయలో పడిపోతున్నాడు, ఎక్కడ సత్యంలో జీవించలేకపోతున్నాడు, ఎక్కడ భ్రమలో ఉన్నాడో అది చూస్తూ ఉండడం వల్ల అతను శ్రేయోదాయకమైన జీవితం.
సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఒక ప్రశ్న సార్ చెప్పండి సార్ ఏం లేదు సార్ మన జిడ్డుకృష్ణమూర్తి గారి బోధనలు మనం వింటున్నాము హాయిగా ఆనందంగా ఉంది సార్ కాకపోతే మనమందరూ కలియడానికి ముఖ్య కారణం వచ్చిందన్ను నమస్తే ధ్యానంలో ఎక్కడ కూడా వెళ్ళేసి వచ్చి ఎక్కడ సరి అయిన పద్ధతి దొరకకుండా ఈ జిడ్డుకృష్ణమూర్తి గారి యొక్క బోధనలతో మనకు ఇక్కడ లింక్ కుదిరింది సార్ కాబట్టి ధ్యాన మనం ఇక్కడ కలియడానికి కారణము జిడ్డుకృష్ణమూర్తి గారి బోధనలు వినడానికి సార్ ఈ జిడ్డుకృష్ణమూర్తి బోధనలు వింటూనే యాక్చువల్గా చాలా మంది రావడానికి కారణం ఏమైందంటే వాళ్ళకు ధ్యానం గురించి సరైన అవగాహన కానీ లేకపోతే ధ్యానంలో ఎక్కడ కానీ సక్సెస్ కాలేకపోవడం వల్ల దీనికి అట్రాక్ట్ అయ్యి అందరూ వచ్చాం సార్ ఇక్కడికి ధ్యానం అంటే నేను పోతే సంభవించేదండి. కృష్ణమూర్తి గారి యొక్క ఫోకస్ అంతా కూడా నిత్య జీవితంలో సంచరించే భ్రమతో ఉండే, దుఃఖంతో ఉండే, భయంతో ఉండే, ద్వేషంతో ఉండే ఆ నేను గురించి చూడమంటారు. ముందు అది పునాది. ఆ నేను అనేటువంటిది పోతే గాని ధ్యానం అనేది రాదు. అంటే ధ్యానం అనేది ఒక ప్రక్రియ కాదు, ఒక ప్రాక్టీస్ కాదు, ఒక విధానం లేదు దానికి. కాబట్టి అందరూ విధానాలతో ప్రయత్నించి ఎక్కడ ఉన్నారంటే యాంత్రికం అయిపోయారు. ఒక మాల తిప్పుతూ, ఒక మంత్రం చదువుతూ, లేకపోతే ఏకాగ్రత ఒక ఫోటో మీద పెడుతూ, ఇలా రకరకాలుగా ఏం చేస్తున్నారంటే వాళ్ళు చేసే పద్ధతుల్లో వాళ్ళు ధ్యానంలో ఉండిపోయా, ధ్యానం చేస్తున్నాననే తృప్తిలోకి వెళ్ళిపోయారు. ఆ ధ్యానం ఏంటి, అక్కడ కూర్చుంటారు అంతే, కానీ వాళ్ళ ఆలోచనలు అలా తిరుగుతూనే ఉంటాయి బ్రెయిన్ లో. అప్పుడప్పుడు చిన్న నిశ్శబ్దం, మళ్ళీ ఆలోచనలు వస్తుంటాయి. అయ్యో ఆలోచనలు మళ్ళీ వచ్చేయడానికి ఘర్షణ పడి మళ్ళీ నిశ్శబ్దం కోసం ఊరికా పెనుగులాడతారు. ఈ యుద్ధం ధ్యానం కాదు. అంటే ఏది శబ్దం చేస్తుందో ఆ నేను గురించి అవగాహన కావాలి. ఏది ఘర్షణలో ఉందో దాన్ని తెలుసుకోవాలి. ఏది మంచి చెడ్డ అనేటువంటి రెండు ఆలోచనల్లో, ఇష్టం అయిష్టం అనే రెండు ఆలోచనల్లో కొట్టుకుంటుందో, ఏది సంఘర్షణ పడుతుందో, ఏది భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటుందో, ఏది గతం గురించి ఆలోచిస్తూ ఆ జీవితం గురించి ఊరిక అపరాధ భావం కానీ లేకపోతే పొంగిపోవడం కానీ చేస్తుంటుందో, ఇలాగా గత భవిష్యత్ కాలాల్లో కొట్టుకుపోతున్నటువంటి నేను, తర్వాత తనకు తెలిసిన విషయాలతో కొట్టుకుపోతున్న నేనులో ఉండేటువంటి ఒక పరిమితి అనే దాన్ని నేను అర్థం చేసుకున్నప్పుడు జరుగుతుందన్నమాట. అప్పుడు అలాంటి అవగాహన వల్ల ఏమవుతుందంటే నేను సైలెన్స్ అవుతుంది. అంటే ధ్యానించేవాడు ముఖ్యం, ధ్యానం కాదు. ఇది చేయటం లేదని కృష్ణమూర్తి గారు అంటారు అందరూను. ధ్యానించేవాడు ముఖ్యం, ధ్యానం ముఖ్యం కాదు. ధ్యానం ఎలాగా కాదు, ధ్యానించేవాడు అంతం అవడం ఎలాగా. అంటే నేను అంతమైతే ధ్యానం ఉంది, నేను ఉంటుండగా ధ్యానం ఎక్కడుంది. కాబట్టి నేనుంటుండగా నా ఆలోచనలు, నా కోరికలు, నా భయాలు, నా ఆందోళనలు ఉంటాయి. అవే ధ్యానంలో కూర్చున్నప్పుడు వస్తాయి. అప్పుడు నేను ధ్యానంలో కంటిన్యూ అవుతున్నానా లేదా. కాబట్టి ధ్యానం అనేది సహజంగా అప్పటికప్పుడు ఏర్పడేటువంటి ఒక స్థితి. అంటే సహజ స్థితి అది, అది సంభవించే స్థితి. అంటే ప్రాక్టీస్ వల్ల లభించే స్థితి కాదు. అది ఎప్పుడు సంభవిస్తుందంటే నేను నిశ్శబ్దమైనప్పుడు అది ఆటోమేటిక్గా సంభవిస్తుంది అన్నమాట. అది కొత్తగా కలగదు. అంటే అది ప్రాక్టీస్ చేస్తే రాదు. దాన్నేమో సాధన చేస్తే పొందేటువంటి విషయం కాదు. ఇప్పుడు అహం చనిపోతే అప్పుడు ధ్యానం అవసరం లేదా సార్? మనకు అహం చనిపోతే మీరు కళ్ళు తెరిచి ధ్యానం జరుగుతుంది, నడుస్తుంటే ధ్యానం జరుగుతుంది, కూర్చుంటే ధ్యానం జరుగుతుంది. అక్కడ ధ్యానానికి కూర్చోవచ్చు, మీరు కూర్చోలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత వచ్చిన నిశ్శబ్దమే ధ్యానం. ఓకే సార్, థాంక్ యూ. వెల్కమ్ అండి. సార్ నాది నాకు చిన్న డౌట్ సార్, సైలెన్స్ గురించి చెప్పండి సార్. అంటే సైలెన్స్ గా ఉంటే థాట్స్ రాకుండా, ఘర్షణ లేకుండా ఆలోచించడం అనేది ఫిజికల్ గా వచ్చే లాభము, కానీ సైలెన్స్ గురించి ఇంకా కొంచెం చెప్పండి సార్. సైలెన్స్ అనేది
అదే సైలెన్స్ అనేది ఆలోచన ఆగినప్పుడు తెలిసే విషయం అమ్మా అది. అంటే ఆలోచనలతో ఉండేటప్పుడు ఆలోచనతో కూడిన నేనికి అర్థమయ్యే విషయం కాదు అది సైలెన్స్. అంచేత ఏంటంటే సైలెన్స్ అని మనం అనుకుంటున్న సైలెన్సు అక్కడ ఒక బాహ్య నిశ్శబ్దం కాదు, లేదా కొన్ని ఆలోచనలు ఆగడం వల్ల వచ్చినటువంటి తాత్కాలిక నిశ్శబ్దం కాదు, లేదా అంటే మనకు ఒక కోరిక ఫుల్ఫిల్ అయిపోయినప్పుడు మనసు ప్రశాంతమై హాయిగా ఉంటుంది. సో లేదా అంటే ఒక సమస్య తొలగిపోయినప్పుడు జీవితంలో బర్నింగ్ ప్రాబ్లము, అప్పుడు ఒక రకమైన ప్రశాంతత హాయి నిశ్శబ్దం ఉంటాయి. ఆ నిశ్శబ్దము కాదు. లేదా ఒక దైవ ధ్యానం చేస్తున్నా, లేకపోతే ఒక మంత్ర జపం చేస్తున్నా కలుగుతున్నటువంటి ఒక నిశ్శబ్దము కాదు అది. సో అది ఏది కాదో చెప్తున్నాం మనం. అది ఏదో తెలియాలి అని అంటే శబ్దంతో కూడుకున్న మనసు ఆగినప్పుడు నిశ్శబ్దం అనేది అక్కడ సంభవించే విషయం అన్నమాట. అది సరికొత్తది, మనసుకి దాని గురించి తెలియదు, మాటలు దాని గురించి వివరించలేవు, లేదా అంటే దాన్ని అవగాహన చేసుకునే విషయం ఏది ఉండదు. అది అవగాహన చేసుకోబడే విషయం కాదు, అది సంభవించే విషయం, అది ఒక స్థితి. అంచేత ఈ స్థితి నేను ఉన్నంత కాలము జరగదన్నమాట. ఆ నిశ్శబ్దం అనేది రాదు. ఆ నిశ్శబ్దం అనేది శబ్దం అంతరించిన చోట వస్తుంది. శబ్దమే నేను కాబట్టి నేను యొక్క శబ్దం ఏంటంటే ఆలోచనలే. సో ఈ ఆలోచనలు ఏంటి, గతానికి భవిష్యత్తుకి చెందినటువంటివి, ఇష్టాయిష్టాలకి సంబంధించినవి. తర్వాత ఏదో ఒక విషయాన్ని కోరుకొని దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని జీవితం అంతా పరుగులు తీసే ఆలోచనలు, అవ్వలేదని అనేటువంటి ఆలోచన, అయిపోయింది అనే ఆలోచన, ఎప్పుడవుతుంది అనేది ఆలోచన. ఇలాగ జీవితంలో నిరంతరం ఆరాటం పోరాటంతో కూడుకున్న ఈ ఆలోచన స్రవంతి ఉన్నంత కాలం, ఆ శబ్దము ఆ గోళ ఉన్నంత కాలము నిశ్శబ్దం గురించి తెలియదు అన్నమాట. నిశ్శబ్దం తెలియాలంటే సహజంగా లాజికల్ గా ఏంటంటే గోళ ఆగాలి కదా. ఇప్పుడు చుట్టూ ఉండే గోళ ఆగితేనే అక్కడ నిశ్శబ్దం ఉన్నట్టు మీకు తెలుస్తుంది. సో చుట్టూ ఉండే గోళ ఆగకుండా నిశ్శబ్దం ఉందని ఎలా తెలుస్తుంది అంటే, చుట్టూ ఉండే మనుషులు తన మాటలు ఆపాలి, పైన ఉండేటువంటి శబ్దాలన్నీ ఆగాలి, అప్పుడు ఇక్కడ నిశ్శబ్దం ఉంది అనేటువంటి ఒక గ్రహణం ఉంటుంది. అలాగే లోపట ఉండేటువంటి శబ్దాలు అంటే ఆలోచనలే శబ్దం అన్నమాట. మరి ఇంకేది శబ్దం కాదు, బయట నుండే శబ్దాలు కాదు ముఖ్యమైనవి. ఇప్పుడు మౌనంగా ఉండడం నిశ్శబ్దం అనుకుంటాం, కానీ లోపల అంతరంగంలో ఆలోచనలు సాగుతుంటే నేను బయట మాట్లాడకుండా ఉన్నంత మాత్రం నిశ్శబ్దం అది కాదు. కాబట్టి అంతరంగ నిశ్శబ్దం అనేది ఎలా వస్తుంది, ఎప్పుడైతే ఆలోచనల యొక్క వేగం తగ్గిపోతుందో, ఆలోచనలు పూర్తిగా ఆగడం అనేది సంభవిస్తుందో, అప్పుడు నిశ్శబ్దం వస్తుంది. ఇవి ఎలా ఆగుతాయి అంటే నేను అనేటువంటిది ఎలాగ నిత్య జీవితంలో ప్రవర్తిస్తుంది, ఆలోచనలు ఎలా సాగుతున్నాయి, దీనిలో ఉండేటువంటి కోరికలు ఏంటి, దీంట్లో ఉండే భయాలేంటి, దీనిలో ఉండేటువంటి ఆందోళనలు ఏంటి, నిత్య జీవితంలో నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలాగా ఆలోచిస్తున్నాను, నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, సంబంధాలలో నేను మధ్య నేను ఎలా ఉన్నాను అని నా గురించి నేను నిరంతర పరిశోధన పరిశీలన చెయ్యటం అన్నమాట. అయితే ఈ పరిశోధన పరిశీలనలో ఇది మంచిది చెడ్డది అని చేసే పరిశీలన కాదు ఇది, ఇది ఉండకూడదు ఇది ఉండాలి అని చేసే పరిశీలన కాదు ఇది, కానీ ఎలా ఉన్నానో అలాగ చూసే పరిశీలన. ఈ పరిశీలన అలాగా ఏది జోక్యం లేకుండా అంటే ఉన్నది ఉన్నట్టుగా దీన్ని అవును కాదు అనకుండా, ఇలా జరగాలి ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనకుండా, ఏ ప్రమేయం లేకుండా చూడగలిగితే మన మాటల్ని మన చేష్టల్ని మన ఆలోచనల్ని, అప్పుడు అవి పూర్తిగా ఒక సవ్యస్థితిలో పడతాయి. అపసవ్యస్థితిలోంచి సవ్యస్థితిలో పడతాయి. అంటే సవ్యంగా ఉండాలని మనం కోరుకోవడం వల్ల సవ్యత రాదు, అపసవ్యంగా ఉన్నామని మనం చూడడం వల్ల సవ్యత వస్తుంది అన్నమాట. సీయింగ్ ది డిజార్డర్ ఈజ్ కమింగ్ టు ఆర్డర్. సో ఎప్పుడు మనం ఆర్డర్ ఎప్పుడు ఇంకా రావాలి నా జీవితంలో అని ప్రయత్నించగలం, తప్పకుండా ఆ సవ్యస్థితి ఆర్డర్ రాదన్నమాట. ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, గందరగోళ స్థితి ఏంటి అని ఎప్పుడైతే మనం చూసామో, ఆ నిజంగా అలాంటి చూడడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుందో అప్పటికప్పుడే మనం ఆర్డర్లో పడతాం. అంటే ఇది ఇది ఈ విధంగా చేయటం వల్ల, చేస్తూ ఉంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే కదా ఇలా జరుగుతుందని ఏ క్షణం చూసామో ఆ క్షణం ఇంకా అలా మాట్లాడలేము. ఏ క్షణము నా గెస్చర్స్ ఇతరుల్ని బాధపడుతున్నాయని చూసామో ఆ గెస్చర్ అంతా
పరివర్తన చెందుతుంది. అంటే చూడకపోవడం వల్ల చాలా జరుగుతుంది. సో వెన్ యు ఆర్ అవేర్, సో యు కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, అంటే మీరు చూసిన వెంటనే మీరు బయటకు వచ్చేస్తారనమాట. సో అలా చూడడం జరగకపోవడం వల్ల ఏమవుద్ది, డిజార్డర్లోనే మనం ఉండిపోతున్నాం. ఆశయాలు పెట్టుకుంటాం, ఏదో నేను సైలెన్స్లోకి వచ్చేయాలి, నేను ధ్యానంలోకి వెళ్ళిపోవాలి, నేను మంచి సుగుణవంతమైన జీవితం గడపాలి, సవ్యమైన జీవితం, ఏది గందరగోళం లేకుండా ఉండే జీవితం, సామరస్యపూరిత జీవితం కావాలి, మంచి సంబంధాలతో జీవించాలి అని భవిష్యత్తు గురించి ఆలోచిస్తా, ఇలా ఉండాలి, అలా ఉండాలి, అలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి అని అనుకోవడం ఏంటి, అది భవిష్యత్తు. కానీ ఎలా ఉన్నాను అనేటువంటి చూడడం ప్రస్తుతం. సో ప్రస్తుతంలో మాత్రమే మనం దృష్టి పెడితే అప్పుడు ప్రస్తుతం అనేది మారిపోయింది అనుకోండి, మారిపోతే ఏమవుతుంది, ప్రస్తుతం మారిపోతే ఉన్నది ఏంటి అక్కడ, ఆ ప్రస్తుతం మారిపోయిన తర్వాత ఉన్నది శూన్యమే, ఉన్నది ఆర్డరే, ఎందుకంటే ప్రస్తుతమే డిజార్డర్. సో అపసవ్యస్థితే ఉన్న ఉన్నది అనమాట. దాన్ని చూడడం వల్ల ఏమవుతుంది, సవ్యస్థితిలో పడతాం, ఆ సవ్యస్థితే నిశ్శబ్దం. సో ఆ నిశ్శబ్దం అనేది నేను ఆగినంత వరకు రాదనమాట, నేను పోయినంత వరకు రాదు. కాబట్టి నిశ్శబ్దం ఏమిటి అంటే శబ్దాన్ని పుట్టించేటువంటి ఒక తత్వం ఆగినప్పుడు కలిగేదన్నమాట, అదే పూర్ణ నిశ్శబ్దం. ఇది మనం గమనించాలి. సార్ ఒక క్వశ్చన్ అడగొచ్చా సార్? ముందు ఆమెకు అర్థమైందా అడగాలి సార్. ఇప్పుడే లాగిన్ అయ్యాను సార్. కాదు సార్, అది నిశ్శబ్దానికి ఎనర్జీ ఆ శక్తి ఎలా వస్తుంది అని సార్. నిశ్శబ్దమే శక్తి అమ్మ, నిశ్శబ్దానికి శక్తి రావడం కాదు. వేర్ దెర్ ఇస్ సైలెన్స్ దెర్ ఇస్ కంప్లీట్ టోటల్ ఎనర్జీ, వెన్ దెర్ ఇస్ నో సైలెన్స్ దెర్ ఇస్ ఎ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ. అంటే యూనివర్సల్ ఎనర్జీయా సార్, లేకపోతే మన ఎనర్జీయేనా? ద ఎనర్జీ ఇస్ యూనివర్సల్, నాది ఏం లేదు. మీ ఎనర్జీ ఏంటి? డిసిపేటెడ్ ఎనర్జీ. నేనులో ఉండే ఎనర్జీ ఏంటి? డిసిపేటెడ్ ఎనర్జీ. వెన్ ద డిసిపేటెడ్ ఎనర్జీ ఇస్ చెక్డ్, వెన్ ద ఐ ఇస్ డెడ్, దెన్ అక్కడ ఉండేది ఏంటి? నిశ్శబ్దం మాత్రమే. దట్ ఈస్ ది హోల్నెస్ అండ్ హోలీనెస్. దెన్ ది ఎనర్జీ ఇస్ హోల్. సో అది యూనివర్సల్ ఎనర్జీతో లింక్ అప్ అయిందనా సార్? దాని అర్థం నాకు ఇంకా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు పరిధి ఉందమ్మా, పరిధిలో నేనుంది, ఆ పరిధికి అవతల ఒక స్పేస్ ఉంది. మనకి తెలిసిన స్పేస్ లోనే నేను సంచరిస్తుందా లేదా? అంటే మనకు తెలిసిన జ్ఞానంలో, తెలిసిన అనుభవాల్లో. మరి ఆ కేంద్రం ఉన్నప్పుడు కేంద్రం చుట్టూ ఒక గీత ఉందా లేదా? చుట్టూ వలయం, ఒక పరిధి, తెలిసిన విషయాలు అనే పరిధి ఉందా? అనుభవాలు ఈ పరిధిలోనివేనా? జ్ఞాపకాలు కూడా అపరిమితమైనవా? అనుభవాలు కూడా అపరిమితమైనవా? అన్ని పరిమితి. ఈ గీత ఈ సర్కిల్లో ఉన్నవే కదా. సో ఈ సర్కిల్లో ఒక స్పేస్ ఉంది కదా, ఆ స్పేస్ మనకు తెలిసిందే కదా. సో దీని ఆ గీత అవతల కూడా స్పేస్ ఉందా లేదా? గీత ముందు లోపట ఉంది, గీత అవతల ఉంది. ఇప్పుడు నేను అనే పరిధికి సంబంధించినటువంటి ఒక గీత కేంద్రం పోయినప్పుడు, నేననే కేంద్రం పోయినప్పుడు నేను చుట్టూ ఉండేటువంటి ఆ పరిధి ఉందంటారా? ఉండదు. సో ఆ గీత చెరిగిపోయినప్పుడు లోపటి స్పేస్ బయట స్పేస్ అని మీరు ఎలా చెప్పగలరు? ఓన్లీ స్పేస్ ఇస్ దేర్, ద స్పేస్ ఈజ్ అఖండ. అంటే అది ఒక లిమిట్లెస్, అది దాన్ని ఖండించడానికి లేదు, దానికి కొలత లేదు, దానికి పరిమితి లేదు, అది అపారం, అది అనంతం. సైలెన్స్ లో నుంచి అది సంపూర్ణం. మనం తీసుకునే డెసిషన్ కరెక్ట్ గా ఉంటది అంటారు. అప్పుడు మనం అని ఉండదు, ఆ సైలెన్స్ సైలెన్సే ప్రవర్తిస్తుంది, సైలెన్సే మాట్లాడుతుంది. దట్ ఈస్ ఇంటెలిజెన్స్ అండ్ ప్రజ్ఞ. అంటే హయ్యర్ మైండ్ సార్, లోయర్ మైండ్ కాకుండా. హయ్యర్ మైండ్ లోయర్ మైండ్ కాదు అది, బట్ ఇట్ ఇస్ ప్రజ్ఞ. ఇట్ యూజెస్ ది బ్రెయిన్, దట్ బ్రెయిన్ కెనాట్, yes, our brain, but it, that brain cannot use that prajna. And the thought cannot use that prajna, but prajna uses the thought. Okay, sir. చెప్పండి కృష్ణ గారు. సార్ నేను మధ్యలో లేకుండా సార్, అయితే ఇప్పుడు మీరు మీరు చెప్పిన టీచింగ్స్ కానీ ఇదంతా కూడా ప్రతిసారి ఏమనుకుంటాం సార్ అంటే, రామకృష్ణ సార్ దగ్గర రిట్రీట్కి వెళ్ళిన తర్వాత అప్పుడు చూద్దాంలే ఈ విషయాలన్నీ, లేకపోతే వచ్చే పండుగ చూద్దాంలే,
వచ్చే సంవత్సరం చూద్దాంలే అంటే అలాగే మీరు పెట్టిన వీడియో తక్షణమే చూడటం ఎలా ఆ వీడియో కూడా చూసాను సార్ నేను అంటే ఈ ఈ రైట్ నౌ ఎట్ దిస్ మూమెంట్ వాట్ ఎవర్ యువర్ స్పీకింగ్ అది ఎలా చూడాలన్న విషయాన్ని ఒక క్వశ్చన్ వచ్చింది సార్ అంటే మనసే దాట వేస్తుందా ఆ రేపు చూద్దాంలే సార్ని కలిసినప్పుడు మాట్లాడదాంలే లేకపోతే ఇంకెవరైనా స్వామీజీని కలుద్దాంలే అంటే ఈ ఆలోచనలన్నీ మీలో ఉంటూ వింటే అది వినడం అనేది లేదనమాట అక్కడ అంటే లిసనింగ్ ఇస్ లిసనింగ్ హ్యాపెన్స్ వెన్ దెర్ ఈస్ నో లిసనర్ విత్ హిస్ అదర్ థాట్స్ ఆఫ్ ఫ్యూచర్ ఆర్ పాస్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో ఇఫ్ ది అదర్ థాట్స్ ఆర్ నాట్ దేర్ ఈస్ ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ ఇన్ దట్ ఆర్ట్ ఆఫ్ లిసనింగ్ యూ డోంట్ యాక్సెప్ట్ ఆర్ యూ డోంట్ రిజెక్ట్ యూ జస్ట్ లిసన్ So whatever there is truth, it will stand. If there is false, it will fall away. So that is the art. So can you listen like that? Idi Krishna ji adigina prashna. Anchedante preoccupied mind tho manamu vintunnam ankonde. Asalu em cheppabadutundo danni sookshmatalone aa sookshma vishayalni manasu ardham chesukoledu. Oka vela vinna danni kandistundo oppukuntundo kuda teliyadu. సో కాబట్టి అక్కడ ఏమవుతుంది ఎనర్జీ అంతా ఫుల్గా ఫోకస్ అవ్వలేదు అక్కడ సో ఇట్ అది పక్కలకు వెళ్ళిపోతుంది అన్నమాట ఓకే సార్ అంటే ఐఎమ్ షూర్ సార్ ఆల్ ద మెంబర్స్ ఆల్సో విల్ అగ్రీ విత్ మీ అంటే వాట్ ఆర్ యూఆర్ సేయింగ్ వాట్ ఆర్ యూఆర్ స్పీకింగ్ వాట్ కృష్ణాజీ సెడ్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎట్ ఇంటెలెక్చువల్ లెవెల్ కానీ వెన్ ఇట్ కమ్స్ టు అప్లికేషన్ మైండ్ సేస్ do it after a week do it after a month అలా అంటుంది సార్ అంటే అంటే మీరు అనేది దాన్ని కూడా చూడడం అంటున్నారా సార్ ఈవెన్ దట్ థాట్ ఆల్సో వి మస్ట్ సీ ఎందుకంటే పోస్ట్ పోన్మెంట్ ఈజ్ అనదర్ ట్రిక్ ఆఫ్ ది మైండ్ అంటే నేను అందులోకి వెళ్ళిపోతున్నాను అనే ధీమాతో భవిష్యత్తు మీద రేపు జరిగిపోతుంది అనేటువంటి ఒక ధీమా పెట్టుకొని ప్రస్తుతాన్ని చూడదన్నమాట సో భవిష్యత్తులో పెట్టుకున్నటువంటి ధీమా వాయిదా వేసే పద్ధతి ఇది మాయే కదా అని దర్శించండి అలా దర్శించినప్పుడు ప్రస్తుతంలో ఉండగలుగుతారు ఓకే సార్ అంటే కొంచెము అర్థమై అర్థం కానట్టు ఉంది సార్ అంటే అంటే ప్రస్తుతంలో ఉంటున్నాం సార్ హియర్ అండ్ నౌ విత్ కంప్లీట్ అవేర్నెస్ ఉన్నా కూడా అంటే కొన్ని విషయాలు సార్ కొన్ని విషయాలు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద డేంజర్ ఆఫ్ థాట్ ఆ డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ థాట్ కానీ ఒకళ్ళ థాట్ చట్రంలో చిక్కుకుంటే మనసు ఎలా గందరగోళ పరిస్థితికి ఎదురవుతుంది ఇవన్నీ అర్థమవుతున్నాయి సార్ అక్కడ అది అది అంటే ఒక ఫ్లాష్ కానీ మీరు అన్న ఒక కంప్లీట్ ఎనర్జీ కానీ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ సార్ అంటే అక్కడ ఒక ఒక సంభవం అనేది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలీదు అయితే జరుగుతుంది కానీ ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ అబౌట్ అండర్స్టాండింగ్ అండ్ యువర్ సెల్ఫ్ అప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంటెన్సిటీ ఒకసారి చాలా తీవ్రంగా వచ్చినప్పుడు అది సంభవిస్తుంది అన్నమాట సో ఆ ఇంటెన్సిటీ లెవెల్ సరిగ్గా సరిపోనప్పుడు మనం ఆ పని చేస్తూనే ఉంటాము కానీ ఆ ఫ్రీడమ్ రాదన్నమాట సో కాబట్టి సడన్గా అది హ్యాపెన్ అవుతుంది కానీ అది హ్యాపెన్ చేయాలనే ప్రయత్నం వల్ల అవ్వదు దానికి ఒక మార్గం లేదు మార్గం లేదనే విషయం అర్థమవుతుంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్ అంటే ఐ జస్ట్ టేక్ 2 మోర్ మినిట్స్ సార్ సార్ నా ప్రీవియస్లీ ఐ డిడ్ నాట్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ టైపింగ్ ఇన్ తెలుగు సార్ తెలుగు అసలు నాకు ఐడియా లేదు బట్ వన్ నైట్ ఐ డిసైడెడ్ టుడే ఐ విల్ లెర్న్ తెలుగు టైపింగ్ ఎట్ ఎనీ కాస్ట్ దెన్ ఓన్లీ ఐ స్లీప్ అని అనుకున్నాను జస్ట్ ఒక 1-2 hours లో నేర్చేసుకున్నాను సార్ మరి ఎంతో కాలం బట్టి జరగలేదు ఇప్పుడు జరిగింది కదా సడన్ గా అదే సడన్ గా ఈ విషయం జరగట్లేదు అని అది జరుగుతుంది బికాస్ ది సైకలాజికల్ మ్యాటర్స్ అనేవి మనసు ఎలాగుంటుందంటే తొందరపడుతుంది అన్నమాట
ఇది ఇది జరగాలి జరగాలి, ఇది ఇంకా పొందాలి ఇంకా పొందాలి, ఇంకా అండర్స్టాండింగ్ రావాలి రావాలని. సో ఆ మనసు తొందరపాటు ఉంటుంది కదా ఇప్పుడు సైకలాజికల్ మ్యాటర్స్ లో. సో ఆ తొందరపాటు ఏం చేస్తుందంటే అది డిలే చేస్తుంది అనమాట. ఎందుకంటే ఆరాటం అనేది పనికిరాదు. ఆరాటం ఉన్న దగ్గర ఎక్స్పెక్టేషన్ ఉంది, కాలం ఉంది. కాబట్టి మీకు తపన ఉండాలి కానీ ఆరాటం ఉండకూడదు. అది చూడాలి అనే తపన మాత్రమే ఉండాలి, కానీ చూసిన తర్వాత వచ్చిన ఫలితం గురించి ఆరాటం ఉండకూడదు. సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఒక చిన్న టిప్ చెప్పొచ్చా సార్? ఆ చెప్పండి. అంటే ఇప్పుడు మనము సార్ మీరు అడిగిన దానికి నా నా ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. రోజులు మీరు బ్రష్ చేయడము ఫుడ్ తినడము ఎలా అనుకుంటారో అలాగా 1 అవర్ కంపల్సరీగా స్పెండ్ చేయాలి స్పిరిచువలిజం కి అని ఒక డెసిషన్ తీసుకొని ఫస్ట్ 2-3 డేస్ వినదండి మాట, కానీ క్లాసెస్ వింటా లేకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే మీకు అది కంటిన్యూ అవుతుందండి. కొన్ని రోజుల తర్వాత మీరే వినాలి అనుకుంటారండి, ఆ స్టేజ్ కి వస్తుంది మనసు. మనస్సులోనే ఆ తపన ఇష్టం అనేది అలవాటు చేసుకోవడం అనేటువంటి దాని వల్ల వచ్చేది ఒకటైతే, కానీ ప్రమాదాన్ని గుర్తించి ఇది జీవితమా అని ఒక ప్రశ్న వేసుకొని చూసినప్పుడు కలిగే ఒక అవగాహన, ఒక రెవల్యూషనరీ అండర్స్టాండింగ్ ఎప్పుడైతే వచ్చిందో అది జీవితం అంతా పట్టుకుంటుంది అన్నమాట, మరి వదలదు అది. సో దట్ రెవల్యూషన్ మస్ట్ హ్యాపెన్ ఇన్ ఇండివిజువల్, నాట్ త్రూ క్రియేటింగ్ సమ్ హ్యాబిట్. ఒక ఇష్టాన్ని ఒక దాని మీద కలుగు చేసుకోవడం కాదు, ఇష్టం అనేది కలుగు చేసుకుంటే ఆ ఇష్టం కూడా పోయే అవకాశం కూడా ఉందన్నమాట. ఎందుకంటే వీఆర్ లైకింగ్ ఇట్, సో సంథింగ్ మే అట్రాక్ట్ అస్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇది అప్పుడు పలచబడిపోవచ్చు కదా. సార్ సార్ అంటే ఇప్పుడు ఐ అండర్స్టూడ్ సార్, లైక్ ఇట్ కెనాట్ బి బికమ్ ఎన్ హ్యాబిట్ అఫ్ కోర్స్, బట్ ఐ వెల్కమ్ ద సజెషన్ ఆఫ్ కల్పన గారు. అయితే ఇప్పుడు 25 ఇయర్స్ సార్, 95 ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు జైడి కృష్ణమూర్తి టీచింగ్, మస్ట్ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్, మస్ట్ హావ్ రీడ్ హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్, మస్ట్ హావ్ డన్ ప్రాక్టీసెస్. మేబీ సార్ మేబీ అది మేబీ ఐ థింక్ యువర్ వెరీ సూన్ యూఆర్ గోయింగ్ టు అనౌన్స్ రిట్రీట్ సార్, అప్పుడు నేను పర్సనల్ గా ఐ విల్ డిస్కస్ మోర్ అబౌట్ దిస్ సార్, ఇట్ ఈస్ అ వెరీ లెంతీ టాపిక్ సార్. Yes, we discuss in the retreat. So that's why we are conducting retreats in the future, the near future, so that we can have a deep understanding about these matters. So let us and some seriousness can be evoked, I feel and I believe, in that retreats, so that it will give way to the understanding. Thank you so much sir. Thank you, sir. Very nice session. Thank you all. Nice participation. Thank you, sir. Namaste to everybody. Thank you. Very nice participation. Namaste, sir. Namaste.